ఇప్పుడు వచ్చిన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు స్థాపన గురించి దాని యొక్క ఉద్దేశాన్ని గురించి తెలియజేయమని చెప్పారు అంటే లోకంలో మనం గమనించినప్పుడు సంఘము లేదా సేవ సేవలోకి వచ్చారు లేదంటే ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ క్రీస్తు ప్రభుని గురించి రక్షణ గురించి దేవుని గురించి ప్రకటిస్తూ అక్కడ సేవ చేయాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో చుట్టూ ఉండేటువంటి ఏమనుకుంటారంటే వీళ్ళకి ఇది ఒక బ్రతుకు తెరువు కాబోలు బ్రతకటానికి బైబిల్ పట్టుకున్నారు లేదా బ్రతకటానికి దేవుడి పేరు చెప్పుకుంటున్నారు అనుకునేటువంటి ఆలోచనలు అంటే లోకం వాళ్ళకి తెలిసినంతవరకు క్రైస్తవ్యము కూడా సేవ కూడా ఒక భృతి అని అనుకుంటున్నారు అంటే అలా కాదా అని చెప్పేసి అంటే అవును కొందరు విషయంలో అది నిజమే కొందరు అనే దానికంటే కూడా అనేక మంది విషయంలో అది నిజమే ఎందుకంటే మనం కాదన్నా కానీ సత్యాన్ని ఎవరు కూడా మరుగుపరచలేరు క్రైస్తవ్యం పేరట కొబ్బరి నూనె డబ్బాలు అమ్మటము ఖర్చీఫ్ గుడ్డలు అమ్మటము క్రైస్తవ్యం పెరట పెద్ద పెద్ద వ్యాపారాలు చేయటము ఇదంతా మనం చూస్తూ ఉంటాం బ్రతకలేనటువంటి వాళ్ళు బ్రతకటం చేతకానటువంటి వాళ్ళు ఒక బైబిల్ని పట్టుకొని ఒక సంచి గనక కొనుక్కుంటే బ్రహ్మాండంగా బ్రతికేయొచ్చు అన్నటువంటి నానుడు కూడా లేకపోలేదు అలా ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు కాబట్టి లోకం ఏమనుకుంటూ ఉందంటే సేవ అనే కానీ సంఘము అనగానే ఇక్కడ కూడా ఒక వ్యాపార సంస్థ ప్రారంభించారు అని అనుకుంటున్నారు ఇక క్రైస్తవ్యం లోపలికి గనక వచ్చినట్లయితే అమ్మ సంఘానికి రండి దేవుడి దగ్గరికి రండి అని పిలిచామనుకోండి వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే వస్తే ఏమి ఇస్తారు వెళ్తే ఏదో పంచుతారు కదా బియ్యమో ఉప్పు పప్పు చీరలో ఏదో ఏదో పంచుతారు కదా అని వీళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అంటే సంఘాన్ని గురించి సేవను గురించి లోకానికి సరిగా అర్థం కాలేదు వచ్చేటువంటి క్రైస్తవులు అంటే క్రైస్తవులు కాదు క్రైస్తవులు అనబడే వాళ్ళకు కూడా సరిగా అర్థం కావటం లేదు అసలు దేనికి అసలు దేవుడు సాంగము ఈ భూమి మీద ఏర్పాటు చేయాలనుకున్నటువంటి ఆలోచన ఏమిటి ఎవడైనా మీరు గమనించండి ఎవరైనా తెలివి వాళ్ళు ఆలోచన చేసి ఒకటి ఏదైనా చెప్తే ఏ వాళ్ళు చెప్పారంటే అందులో ఏదో అర్థం ఉంటుంది చెప్పింది చెప్పినట్టు చేయి అంటాం అంతేనా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ ఆలోచనని బట్టి వాళ్ళ పని ఉంటుంది ఈరోజు సాంగము అనేటువంటిది ఏ మనిషి యొక్క ఆలోచనలో నుంచి వచ్చినటువంటిది కాదు బైబిల్లో మనం గమనించినప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు దీన్ని సంకల్పించాడు అంటే ఇది దేవుని ఆలోచనలో నుంచి వచ్చినటువంటిది దేవుని ఆలోచనలో నుంచి వచ్చింది అనగానే ఖచ్చితంగా చాలా గొప్ప కార్యమే ఈరోజు లోకానికి అర్థం కాలేదేమో వచ్చే క్రైస్తవులకు కూడా అర్థం కాలేదేమో కానీ ఇది చాలా గొప్ప కార్యమే ఇది మనకు అర్థం కావాలి అంటే ఇందాకనే చెప్పారు కదా బిల్డింగ్ గట్టిగా ఉండాలంటే పునాదులు గట్టిగా ఉండాలి ఒకసారి అసలు ఈ సంఘము ఆలోచన రావటానికి ముందుగా పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి అక్కడ నుంచి దేవుని ఆలోచనను ప్రారంభిద్దాం ఆది మనం గమనించినప్పుడు పన్నెండవ అధ్యాయము మనం తిప్పుకున్నట్లయితే నశించిపోయినటువంటి ఈ లోకానికి రక్షణను ఇవ్వాలని దేవుడు సంకల్పించాడు ముందుగానే ఏదేను తోటలో ఆదామోహములు చేసినప్పుడు వారు పాపం చేసి దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటాం అయితే ఆది కాణము అధ్యాయం పదిహేనవ వచనంలోనే ఈ భూమి మీదకి రాబోయేటువంటి మెస్సీను గురించి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి మెస్సీను గురించినటువంటి మొట్టమొదటి ప్రవచనం అనమాట ప్రవచనాలకే ప్రారంభం ఇది ఇక్కడ అంటూ ఉన్నాడు మూడవ అధ్యాయం పదిహేనవ వచనం చూసినప్పుడు మరియు నీకును స్త్రీకిని నీ సంతానం ఆమె సంతానమునకునో వైరము కలగజేసేదనో అది నిన్ను తల మీద కొట్టును అది అన్న దగ్గర ఆయన అంటే స్త్రీ సంతానములో నుంచి వచ్చినటువంటి వ్యక్తి సర్పాన్ని ఏం చేయబోతూ ఉన్నాడు తల మీద కొట్టటము ఆ తర్వాత చెప్తూ ఉన్నాడు నీవు దానిని మడిం మీద కొట్టదువు అంటే మడి మీద కొట్టటము అనేటువంటిది ఇప్పుడు మనం నడుస్తూ ఉన్నాం కాలు ఇలా ఎట్టు పడుతుంది వెయ్యాలనుకున్న దగ్గరే పడుతుందా ఏమవుతుంది వెంటనే మడిం మీద కొట్టడం అంటే త్రోవ తప్పించడానికి సూచనగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు అంటే అప్పవాది ఏం చేస్తాడంటే భూమి మీదకి వచ్చేటువంటి ఆ స్త్రీ సంతానము ఆయన్ని త్రోవ తప్పించడానికి ప్రయత్నం చేస్తాడు అయితే ఆ స్త్రీ సంతానంలో నుంచి వచ్చిన ఆయన ఏం చేస్తాడు అప్పవాదిని ఆయన నిన్ను తల మీద కొట్టును తల మీద కొట్టడం అంటే త్రోవ తప్పించడం కాదు ఎవరైనా సరే తల మీద కొట్టారనుకోండి ఏం కేసు అవుతుంది మనకున్నటువంటి చట్టం ప్రకారం కనుక చూశారనుకోండి తల మీద కొట్టగానే వెంటనే ఏమొస్తుంది చిన్న దెబ్బ కూడా రక్తం వస్తుంది రక్తం రాగానే ఏ కేసు అవుతుంది టు మర్డర్ అంతే కదా వాస్తవంగా ఇంకా కొద్దిగా పెద్ద దెబ్బ తగిలిందనుకోండి తల మీద వెంటనే ప్రాణమే పోతుంది ఒక పోతే బ్రతుకుతాడు ఒక కాలు పోతే బ్రతుకుతాడు ఒక కన్ను పోతే బ్రతుకుతాడు కానీ తల గనక గాయమైంది అంటే చాలా ప్రమాదం ప్రాణమే పోతుంది అంటే ఇక్కడ ఏం చేయబోతున్నాడంటే ఆయన వచ్చిన తర్వాత అప్పవాదిని నాశనం చేయబోతూ ఉన్నాడు ఇక అక్కడ ఆదామోహలను పంపించి వేసిన తర్వాత భూమి మీదగా రాబోయేటువంటి రక్షకుని గురించి దేవుడు ఆయన ముందుగానే ప్లాన్ చేశాడు పన్నెండవ అధ్యాయము ఆది కాండం మనం గమనించేటప్పుడు అబ్రహామును గురించి ఇక్కడ దేవుడు చెప్పినటువంటి మాటలను మనం గమనిస్తూ ఉంటాం ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఈ పన్నెండవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఒకటో వచ్చిన నుంచి ఎహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని చెప్పించదను జాగ్రత్తగా గమనించండి ఎప్పుడు చెప్తున్నాడు మూడవ వచనములో భూమి యొక్క సమస్త వంశములు నియందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశాలు కూడా నీ వలన ఆశీర్వదించబడతాయి మరొక రకంగా చెప్పాలి అంటే ఇందాకడ ఏదైతే శ్రీ సంతానంలో నుంచి వస్తాడు అన్నాడే అదే వాగ్దానను తిప్పి చెప్పాడు అనమాట ఒకసారి మనం అంటాం కదా తిప్పి తిప్పి చెప్పాడు కానీ అదే కదా ఆయన చెప్పిన మాటల సారాంశము వాస్తవంగా మీరు ప్రవచనాలను కూడా చూడండి తిప్పి తిప్పి చెప్పినా ఇంకా చెప్పాలంటే మీరు పాత నిబంధన అంతా కూడా తిప్పి చదివినా అందులో ఉన్న సారాంశం ఏమిటంటే రాబోతూ ఉన్నాడు ఈ లోకాన్ని రక్షించడానికి ఇందులో ఉన్నటువంటిది కూడా ఏమిటంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశములు కూడా నీ ద్వారా ఆశించబ ఆశీర్వదించబడతాయి అంటే అబ్రహాము నుండి ఒక ఆయన రాబోతున్నాడు ఆయనే శ్రీ సంతానం నుంచి వచ్చేటువంటి మెస్సయ్య ఆయన ద్వారా ఈ భూమి మీదకి ఆశీర్వాదము రాబోతుంది అందుకనే ఏం చేశాడంటే దేవుడు అబ్రహామును ప్రత్యేకంగా పిలిచాడు పిలిచి ఆయన నుండి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేశాడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసి వారిని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా దేవుడు ఉంచాడు ఎందుకంటే ఇక లోకంతో వాళ్ళు కలిసిపోకూడదు ఈ ఆలోచన బాగా మనసులో పెట్టుకోండి దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఏమిటంటే ఆయన మానవుడు ఎలా జీవించాలి అని ఉద్దేశించాడో అలా జీవించాలని అనుకున్నాడు కానీ ప్రారంభంలో ఏదైనా తోటలోనే తప్పిపోయాడు మానవుడు ఇక ఇప్పుడు మరలా ఏం చేస్తూ ఉన్నాడంటే కానీ లోకము ఒకవేళ తప్పిపోయినా ప్రత్యేకంగా కొంతమందిని వేరు చేసి వారినైనా సరే తన దారిలో జీవించేటట్లుగా స్థిరపరచాలని అనుకున్నాడు అందుకనే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంతేకాదు ఒక ప్రత్యేకమైనటువంటి దేశాన్ని ఇచ్చాడు దేశాన్ని ఇచ్చి ఒకవేళ బైబిల్ మనం ఇంకా ముందుకు చదువుతూ వెళ్తూ గనక ఉన్నట్లయితే వారికి వాగ్దానం చేసాడు ఒక దేశాన్ని అబ్రహాము కాలంలోనే పాలూన్లు ప్రవహించేటువంటి దేశము అని చెప్పేసి అన్నాడు అదే భూమి మీద కణాను దేశము మీరు ఆ దేశాన్ని వారికి ఇచ్చేటప్పుడు కొన్ని ఆజ్ఞలను దేవుడు ఖండితముగా వాళ్ళకు ఆజ్ఞాపించటాన్ని మీరు చూస్తూ ఉంటారు ద్వితీయోపదేశకాండము అధ్యాయము దీనికి పునాది పునాదనమాట ద్వితీయోపదేశకాండము పన్నెండవాధ్యాయము ఈ పన్నెండవ అధ్యాయములో వారికి దేవుడివ్వబోయేటువంటి ఆ దేశము ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నడవడిక ఎలా ఉండాలి వాళ్ళ ఆరాధన ఎలా ఉండాలి ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ చెప్పడం జరిగింది పన్నెండవ అధ్యాయము ఒకటో వచ్చిన మనం చదివేటప్పుడు కాండము మీరు స్వాధీనపరుచుటకు నేను నీ పితరుల దేవుడైన ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటనో మీరు అనుసరించి గై కొనవలసిన కట్టడలు విధులు ఇవి మీరు స్వాధీనపరుచుకుంటకు నీ పితరుల దేవుడైన యహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములనేయో దేవుడు మీకు ఒక దేశాన్ని వాగ్దానం చేశాడు కదా ఆ దేశాన్ని స్వాధీనం చేస్తాడు స్వాధీనం చేసిన తర్వాత ఆ దేశములో నువ్వు జీవించినంత కాలము కూడా నువ్వు గైకొనవలసినటువంటి ఆజ్ఞలు కట్టడలు ఏమిటనేటువంటి చెప్పాడు ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పి ముందుకు వెళ్తాను వాస్తవంగా కనాను దేశము దేవుడు వాళ్ళకి ఇవ్వాలనుకున్నది దాన్నే పాలు తేన్లు ప్రవహించే దేశము అని కూడా అన్నాడు వీరు రావటానికి ముందు అదేమి ఖాళీగా ఉన్నటువంటి భూభాగం కాదు ఒక అడవి కాదు చెట్లన్నీ నరుక్కొనికి మీరు ఇల్లులేసుకోండి అంటానికి అప్పటికే అందులో దాదాపుగా మన బైబిల్లో చూసేటప్పుడు పది జాతుల వాళ్ళు జనులు నివసిస్తున్నటువంటి భూభాగం మీరు ఇజ్రాయెల్ దేశాన్ని చూసినప్పుడు కొన్ని దేశాలు వాస్తవంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా ఎక్కడైతే నాగరికత ఉందో అవన్నీ కూడా ఏవైనా సరే ప్రాముఖ్యమైనటువంటి నదులు నదీ పరివాహక ప్రాంతాలే అయి ఉన్నాయి భారతదేశం కూడా చాలా ప్రాచీనమైన దేశం కారణం ఏమిటి అంటే భారతదేశంలో కూడా నదులు ప్రవహించేటువంటి దేశం ఇది అంటే భూమి మీరు గనక గమనించినట్లయితే ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోయి ఆ ఏన్షియంట్ ఆ ప్రాచీన మ్యాప్ను కనుక తీసుకున్నట్లయితే మనుషులు ప్రాచీన కాలంలో ఎక్కడెక్కడ బ్రతికేవారు అని కనుక మీరు చూసినట్లయితే ఎక్కడ నీరు ఉందో అక్కడికి వెళ్ళి బ్రతికేవాళ్ళు ఉదాహరణకు మీరు చూడండి ఈ తూర్పుగోదావరి జిల్లా కనుక చూసినట్లయితే జిల్లా మొత్తం అటు సముద్రం దగ్గర నుంచి ఇటు మొత్తం ఎక్కడికి వెళ్ళినా జనాలు నిండా కనబడతారు జిల్లాలో అవునా కదా మీరు కొన్ని జిల్లాలు వెళ్ళి చూడండి ప్రకాశం జిల్లా వెళ్ళి చూడండి జిల్లా నిండా జనాలు ఉండరు ఇంకా మీరు లోపల కనుక బస్సు అలా వెళ్తూ ఉంటే కొండలు గుట్టలు నిర్మానుష్య ప్రాంతాలు ఇంకా చాలా ఉంటాయి ఇక్కడ అలా వదిలిపెడతారు ఆ భూమిని పొరపాటున అంగులం భూమి వదిలిపెట్టరు ఎందుకు ఎందుకు జనాలు ఎక్కువ ఇల్లు వేసుకోలేదు జనాలు ఎక్కువ అయ్యారేమో జనాభా లేక ఇల్లు వేసుకుంటున్నారేమో అనుకోకండి నీరుంది నీరుంటే ఏంటంటే మనిషి అక్కడికి వచ్చి ఆయన సాగు చేసుకున్నాడు అనుకోండి పంట పండుతుంది దానివల్ల జీవిస్తాడు అంతే కదా నీళ్ళు లేని రాళ్ళు రప్పలు కొండలు ఏం చేసుకుంటాడు అదే కదా అన్నారు రాజధాని కట్టేటప్పుడు కూడా అలాంటి భూముల్లో కడితే ఖాళీగా ఉన్న భూములు కదా అని అన్నారు అయితే మనం దాని దగ్గరికి వెళ్ళట్లేదు పాలిటిక్స్ దగ్గరికి ఇప్పుడు రాజధాని ఏంటి అనేటువంటి దగ్గరికి అంటే మొదటి నుంచి కూడా మనిషి ఎక్కడ నీరు ఉందో అక్కడికి వచ్చి జీవించేవాడు ఈ ఇజ్రాయెల్ దేశాన్ని మీరు స్టడీ చేయడానికి ప్రారంభించండి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఇజ్రాయేల్ దేశాన్ని కనుక మీరు చూస్తే మీకు బైబిల్లో కూడా చివరిలో మ్యాప్లు ఉంటాయి అందులో ఇజ్రాయేల్ దేశంలో ప్రధానంగా ఉన్నది ఒకే ఒక్క నది యోర్దాన్ నది ఉంటుంది పైన గలియ సముద్రం దగ్గర నుంచి కింద మృత సముద్రానికి ప్రవహిస్తూ ఉంటుంది అది కాకుండా అటు తూర్పున కానీ ఇటు పడమర కానీ మరే నది మీకు కనబడదు మరే నది కనబడదు కానీ అప్పటికే అక్కడికి దాదాపు పది జాతుల వాళ్ళు వచ్చారు అంతేకాదు మీరు ఇవాళ కూడా చూడండి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా బిందు సేద్యము ప్రపంచం బిందు సేద్యమే కాదు ఇంకా చాలా ఇన్వెన్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకొని వచ్చింది ఎవరంటే ఆ ఇజ్రాయెల్ దేశం వాళ్ళే తీసుకొని వచ్చారు నిజంగా వాళ్ళకి నదులైతే లేవు కానీ చాలా సారవంతమైనటువంటి భూమి చాలా పంటలు బాగా పండే భూమి దానికి నిదర్శనం ఏమిటి అంటే మోసే కాలంలో సంఖ్యాకాండంలో అక్కడికి వేగువాలను పంపించి ఆ భూమి ఏదో దేవుడు పాలు తేన్లు ప్రవహించే దేశం పాలు ప్రవహించే దేశం అన్నాడు కదా అలా ఉందేమో చూసి రండి అని వెళ్ళి పంపిస్తే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారు పట్టణాలు ఎలా ఉన్నాయని వెళ్ళి పంపిస్తే వాళ్ళు ఆ భూమిని చూసిన తర్వాత కొన్ని పండ్లు తీసుకొచ్చారు అందులో ఒక ద్రాక్ష అడను తీసుకొని వచ్చారు ద్రాక్ష అడ మా దగ్గర మా ఊర్లలో ద్రాక్షలు అమ్మేటప్పుడు ద్రాక్ష గుత్తులు ఉంటాయి కదా ద్రాక్ష గుత్తులని ఇలాగ రెండు రెండు చేతులతో మోస అలా పెడతారా కటాలో పెట్టేటప్పుడు తుయటానికి ఎట్లా తీస్తారు ద్రాక్ష గుత్తి వేలతోనే కదా తీస్తారు అంతే కదా ఎంతెంత ఉంటాయి ద్రాక్ష గుత్తులు ఇంతెంత ఉంటాయి ఈ ద్రాక్షల గురించి ఒకసారి నేను స్టడీ చేసేటప్పుడు ఇక్కడ ఒక ద్రాక్ష గుత్తుని ఇద్దరు మనుషులు మోసుకొచ్చారు ఇద్దరు మనుషులు ఇవేళ కొబ్బరి చెట్టు నుంచి కొబ్బరి బోండాలు దింపారు అనుకోండి పెద్దది కనుక దింపారు అనుకోండి గెల ఒక మనిషి మోయలేకపోతే ఏం చేస్తారు నిజంగా ఒక మనిషి నిలబడితే ఇంతింతెత్తు ఉంటాయి ద్రాక్షాడలు ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా రీసెర్చ్ చేసి చూడండి నిజంగా అది చెప్పింది ఏమైనా అలంకార ప్రాయంలో చెప్పాడా అంటే కాదు అలంకార అలంకారప్రాయంలో చెప్పింది కదా లిటరల్గా అంతంత ద్రాక్షలు కాసేటువంటి దేశాలు ఉన్నాయి భూమి మీద అక్కడికి వెళ్ళారు అలాంటి దేశం అది అంటే నేను దేని గురించి మాట్లాడుతున్నానంటే ఆ దేశం అక్కడ అప్పటికే ప్రజలతో నిండిపోయిన దేశము ప్రజలతో నిండిపోయింది అంటే ప్రజల జీవన విధానాలు కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు కూడా మనము మన భారతదేశం ఉంది భారతదేశంలో మీరు కులమో మతమో ప్రాంతమో ఏ పేరైనా పెట్టండి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రాంత ప్రజలకు కొన్ని అలవాట్లు ఉంటాయి దాన్ని ఆచారాలు పారంపర్యాలు అని అంటాం కదా దేవుని విషయంలో కొన్ని ఆచారాలు ఆహార విషయంలో కొన్ని ఆచారాలు లేదంటే కట్టు బొట్టు ఇలాంటూ ఉంటారు కదా వీటన్నింటి విషయంలో కొన్ని ఆచారాలు ఉంటాయి అది దేవుడు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే చదువుకుందాం ద్వితీయోపదేశాండము పన్నెండవ అధ్యాయము మనం గమనించేటప్పుడు పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినము మీరు స్వాధీనపరుచుకున్న బోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నింటి క్రిందనేమి ఎక్కడైతేనేతే తమ దేవతలను పూజించనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెనో దేశంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేయాలట ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత మీరు స్వాధీనపరుచుకున్న బోవు జనములో గొప్ప పర్వతాల మీద మెట్టల మీద పచ్చని చెట్ల క్రింద ఎక్కడైతే తమ దేవతలను పూజించిరో అంటే వాళ్ళు కొంతమంది దేవతలను పెట్టుకున్నారు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాడు ఎక్కడెక్కడ పెట్టుకున్నారు పర్వతాలు మెట్టలు పచ్చని చెట్లు కింద భారతదేశం లాంటి దేశంలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనకు కూడా పర్వతాల మీద అన్ని కొండల మీదే పెడతారు ఒకసారి ఒక ఆయన పెద్ద అన్ని గుళ్ళన్నీ కొండల మీద పెడతారు ప్రాచీన కాలంలో ఎందుకో తెలుసా అంటే నాకేం తెలుసా అండి అందరికి కనబడిద్దాము దూరం నుంచి అనుకున్నాను అంటే అది కూడా ఒక పాయింటే కానీ అసలు విషయం ఏంటంటే పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవేళ మన భాషలో మార్నింగ్ వాక్ అనమాట పొద్దున్నే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పైన ఉందనుకోండి నాలుగు అడుగులేసి దండం పెట్టుకొని కిందకి దిగి వస్తాడు రోజు మార్నింగ్ వాక్ చేయటం వల్ల ఆరోగ్యంగా ఉంటాడు నేనేమనుకుంటానంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొచ్చా కాబట్టి నేను బాగున్నాను అనుకుంటాడు ఈరోజు అంత కష్టపడకుండా ఇంట్లోనే చిన్న బొమ్మ పెట్టుకొని దండం పెట్టుకుంటున్నారు అందుకనే పెద్ద ఆరోగ్యం కూడా రావటం లేదు అంటే దేవుణ్ణి పెట్టుకున్నాం కదండి దేవుణ్ణి పెట్టుకున్నారు కానీ ఏమైందంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతా పోయింది కదా వాస్తవంగా మీరు గమనించండి ఇవాళ్ళకి కూడా మన దేశాన్ని చూసినట్లయితే అర్థం చేసుకుంటాం వాళ్ళు కూడా ఎలా పెట్టారంటే వాళ్ళు ఏ అయితే ఆరాధించారో వాటిని కొండల మీద పెట్టారు అంతేకాదు మెట్టల్లో పెట్టారు పచ్చని ప్రతి చెట్టు కింద పెట్టారు అయితే దేవుడు ఏమంటున్నాడంటే వాటన్నింటినీ మీరు బొత్తిగా నాశనం చేయాలి అండ్ ఇక్కడ నేనే విషయం చెప్తున్నానంటే దేవుడిని మనుష్యులు తమ ఇష్టం వచ్చినట్లు ఆరాధించడం కాదు ఈరోజు మీరు గమనించండి ఎక్కడైనా దేవుణ్ణి లేకపోతే దేవుని పేరుతో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇది దేవుడే అడిగాడా దేవుడు ఇట్లా చేయమన్నాడా అని ఆయన కోరిక ఎవరికి అవసరం లేదు ఈరోజు ఇంటికి ఈవెన్ ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి అయ్యా టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడుగుతారా లేకపోతే నాకు టీ అంటే ఇష్టం మీరు వచ్చినట్టు టీ తాగండి అంటారా లేదమ్మా నాకు కాఫీ అంటే ఇష్టం అంటే మీరు ఎవరైనా కావచ్చు మీకు ఏ ఇష్టమైనా ఉండొచ్చు నా ఇంటికి వచ్చినప్పుడు నా ఇష్టం ఏంటో అది తాగాలంటారా అంటారా అట్లా అంటే లేచి వెళ్ళిపోతాడు అంతే ఇక రెండోసారి మీ ఇంటికి రాడు మీకు అర్థమై ఉంటుంది దేవుడు కూడా కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయి కదా మనిషి దాన్ని అడుగుతున్నాడా అయ్యా నిన్ను ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడా ఎక్కడ పెట్టడానికి నువ్వు ఇష్టపడతావు అని అడుగుతున్నాడా నిన్ను ఎట్లా ఆరాధించాలి అని అడుగుతున్నాడా ఏం అడిగేది లేదు ఆయన్ని ఎక్కడ పెట్టాలని అనుకుంటాడో నడి రోడ్డు మీద పెట్టాలంటే పెడతాడు భారతదేశం దానికి అతీతం కాదు ఈవేళ మనం చూస్తూ ఉంటాం రోడ్డుకి ఇటు నుంచి ట్రాఫిక్ వెళ్తుంది నుంచి ట్రాఫిక్ వెళ్తుంది మధ్యలో ఉన్నదాన్ని మాత్రం ఎవరో గదిలించరు అక్కడ పెట్టాలనేటువంటి ఆలోచన ఎవరిది అనేటువంటిది కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు అయితే దేవుడు అంటున్నాడు బైబిల్లో అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా అలా చేస్తూ ఉన్నారు అంటే ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత వాస్తవంగా మనిషికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏమిటి ఒకసారి మేము ఒక హాస్పిటల్కి వెళ్ళాము వెళ్తే అక్కడ బయట ఒక చిన్న పేపర్ అంటించారు ఏ ఫోర్ షీట్లో ఆ ఒక చెప్పు గుర్తిస్తారు దాని మీద చెప్పులు అన్నంతవరకు పై లైన్ ఉంది కింద కూడా ఇంకొక లైన్ ఉంది దాన్ని చూడగానే అందరూ ఏం చేస్తున్నారంటే ఇంకా అంత చదివేదేమో తెలివి గలవాళ్ళం కదా చెప్పు బొమ్మేసాడు లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పండి అని ఉంటుంది చెప్పులు ఇప్పేసి వెళ్ళిపోతున్నారు నేను కూడా ఇప్పేసి వెళ్ళబోతుంటే నర్స్ వచ్చింది వచ్చి బోర్డు చూడలేదా అన్నారు చూశాను అందుకే కదా ఇప్పాను అన్నాను చదవలేదా అన్నారు చెప్పులు అని ఉంది కదా అంటే కింద లైన్ చదవలేదని చెప్పులు విప్పవద్దు అని ఉంది నేను ఒక్కనే కాదు కదా ఇప్పిందంటే అందరు అలాగనే ఇప్పుతున్నారండి అందుకే డాక్టర్ గారు ఇక్కడ పెట్టమంటే రాసి కూడా పెట్టాము రాసి పెడితే కూడా ఇప్పుతున్నారు అంటే మనం ఏం చేస్తామంటే తెలివి గల్లో అనుకుంటాం చెప్పు మామూలుగా లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పులు ఇప్పు అంటారు దాంతో చెప్పు బొమ్మ కనబడగానే ఏమైంది ఇప్పేసి వెళ్ళిపోతాం రెండోది అసలు అక్కడ బొమ్మ లేకపోతే కూడా ఏమి రాయకపోతే కూడా అక్కడ చెప్పులు గుర్తుందనుకోండి వెళ్ళే మనం కూడా చెప్పి ఇప్పి వెళ్ళిపోతాం ఎవరు చెప్పారు నీకంటే ఎవరన్నా చెప్పాలా నేను తెలియగల్లో నాకు తెలియదా అందరు అక్కడ ఇప్పుతున్నారంటే అక్కడ చెప్పులు ఇప్పాలి అని అర్థం అంతే కదా కాబట్టి మనిషి ఎలా ఉంటాడంటే ముందు వాళ్ళు ఏదైతే చేస్తాడో ఎంత చదువుకున్నాయని వచ్చినా వెనకైనా అదే చేస్తాడు ఆ మంది ఏమంటే చదువుకున్న వాళ్ళ చదువుకోవచ్చు కదా అని సారీ చదవలేదు నేను బొమ్మను చూసేసరికి వెళ్ళిపోతున్నాను ఏం చేస్తాం మన భారతదేశంలో చదువుకున్న వాళ్ళు ఇలాగే ఉంటారు కదా చెప్పాను నేను మన బా మంది భారతదేశం కదా భారతదేశంలో చదువుకున్న వాళ్ళు వాస్తవంగా నేను చదువుతాను కాకపోతే అంత పెద్ద చెప్పు బొమ్మ చూసేసరికి చదవలేదు ఆ బొమ్మ లేకపోతే చదివేవాడిని నేను కూడా అంత పెద్ద చెప్పు బొమ్మ వేసేసరికి విప్పమని పెట్టాడేమో అని చెప్పేసి అనుకున్నాం మరి మన భారతదేశం కదా మనకి ముందు వాళ్ళు ఎలా వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోతాం ముందు వాళ్ళందరూ కొండల మీద పెడితే ఏం చేస్తాం సరే వాళ్ళ దేవుడు ఎవరో వాళ్ళ దేవత ఎవరో వాళ్ళ ఆలోచన ఏంటో కానీ మన దేవుడు యహోవా దేవుడు కానీ ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే ఆ దేశంలోకి వచ్చాక మన దేవుడిని కూడా కొండ మీద పెట్టడం మన దేవుడిని కూడా మెట్టల్లో పెట్టడం మన దేవుడిని కూడా చెట్టు కింద పెట్టటం చేస్తారేమో అని దేవుడు ముందే వీళ్ళు కానీ చెప్పు బొమ్మేసి రాసి పెట్టినట్టు ముందే వీళ్ళకి రాయించాడు అట్లా మీరు చెయ్యొద్దు అని అందుకనే ఏం చేశాడంటే మునుపు ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా ఊడ్చి అవతలు వేసేయమన్నాడు అసలు ఆ పాత సిస్టమ్ అంతా కూడా తీసుకొని రావద్దు అని మళ్ళొకసారి చదువుకుందాం పన్నెండవ అధ్యాయం మనం గమనించేటప్పుడు రెండవ వచ్చినము మీరు స్వాధీనపరుచుకున్న బోవు జనములు గొప్ప పర్వతముల మీదనేమి మెట్టల మీదనేమి పచ్చని చెట్లన్నింటి క్రిందనేమి ఎక్కడనైతే తమ దేవతలను పూజించారో ఆ స్థలములన్నిటిని మీరు బొత్తిగా పాడు చేయవలేను వారి బలిపీపీఠాలను పడద్రోసి వారి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతా ప్రతిమలను కూలద్రోసి వాటి పేర్లు అతడు లేకుండా నశింప చేయవలను అని దాన్ని మన భాషలో చెప్పాలంటే ఊడ్ చేయటం అని అంటారు కదా ఇల్లు ఊడవటం కడగటం అంటారు అంటే అసలు ఇక పాత సిస్టమ్ అంతా వద్దు కంప్లీట్గా వన్ పర్సెంట్ కూడా లేకుండా మొత్తం తీయండి ఒకవేళ ఫోన్ భాషలో చెప్పాలంటే రీసెట్ అని ఒక బటన్ ఉంటుంది దాని కనుక నొక్కారు అనుకోండి పొరపాటును తెలుసో తెలియకో మళ్ళీ కొత్త ఫోన్ లాగా తయారవుతుంది మొత్తం అన్నీ కూడా లోపలంతా కూడా అరేజ్ అయిపోయి ఇప్పుడు దేవుడు ఆ దేశాన్ని ఇచ్చేటప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఆ దేశ దేశాన్ని ఆయన రీసెట్ చేయబోతున్నాడు అంటే వీళ్ళ చేతే చేయిస్తున్నాడు ఆ దేశంలో ఉన్నటువంటి ఆచారాలు పారంపర్యాలు మొత్తము జీవన విధానాలు అన్నీ ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఆహారాన్ని రీసెట్ చేశాడు వాళ్ళ వస్త్రాలను రీసెట్ చేశాడు వాళ్ళ దేవుణ్ణి ఎక్కడ పెట్టారో దేవుణ్ణి ఆరాధించే విధానం రీసెట్ చేశాడు ఇంకా చెప్పాలంటే ఇల్లు ఇళ్ళ మీద ఉండే పెట్టగోడలు మీరు చెప్పినట్లయితే మీరు చూసినట్లయితే లేవి కాండము సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం చూస్తే కంప్లీట్ ఎంటైర్ వాళ్ళ జీవన విధానం మొత్తం కూడా రీసెట్ చేశాడు చేసి మునుపున్న విధంగా కాదు ఇలా మీరు జీవించండి అని చెప్పేసి వాళ్ళకి రాయించాడు ఎట్లాగో పెద్ద పెద్ద బోర్డులు పెట్టినా చదివే జనాలు కాదు ఈ జనాలు అందుకనే దాన్ని నేర్పించడానికి ఏం చేశాడంటే లేవీలను కూడా పెట్టించాడు ఈ లేవీలు యాజకుల పని ఏమిటి అంటే దేవుని మాటలను ప్రజలకు నేర్పించటం కాబట్టి ఇక్కడ ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది మన దేవుణ్ణి మనం ఎట్లా ఆరాధించకూడదు అంటే లోకం ఎట్లా ఆరాధిస్తుందో మనం అట్లా ఆరాధించకూడదు కొన్ని విషయాలు ఇబ్బందిగా ఉన్నా నేను చెప్పి ముందుకు వెళ్తాను క్రైస్తవ్యంలో కూడా కొబ్బరికాయలు కొడతారు ఎందుకు కొడతారని ఒకసారి నేను అడిగాను భారతదేశంలో కొబ్బరికాయ ఎందుకు కొడతారో మీకు తెలియదండి అన్నాడు అన్నాడు పోం తెలియదులే నువ్వెందుకు కొట్టావో చెప్పంటే అందరు కొట్టారు నేను కొట్టానండి మాములు కొబ్బరికాయ కొడతారుగా దేవుడి దగ్గరకు వస్తే అని అంతకు మించి అంటే మళ్ళీ ఆయన చదువుకున్నా ఆయన అంతేకాదు క్రైస్తవ్యంలో కూడా తలనీలాలు ఇస్తారు వెంట్రుకలు ఇస్తారు తెలియదా మీకెవరికి తెలుసుగా ఎందుకు ఇస్తారని అడిగారు ఎప్పుడైనా ఎందుకు ఇస్తారంటే మన దేశంలో వాళ్ళ దేవుణ్ణో దేవతనో పెట్టుకుని వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి దేవుణ్ణి ఆ ఆ దేవుణ్ణి మాత్రం మార్చారు కానీ అంతా అదే సిస్టమ్ అంటే దేవుడు ఇటువంటి విధానాన్ని కోరుకుంటున్నాడా అంటే ఎందుకో మరి క్రైస్తవులు కూడా ఆలోచన చేయటం లేదు ఈ రోజు మన దేవుడు ఏమిటి మన దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి దేవుని దగ్గరకు వచ్చినటువంటి ప్రజల జీవన విధానం ఎట్లా ఉండాలి ఈరోజు కూడా కొంతమంది సేవకులను కూడా ఇక్కడ మనము మాట్లాడవలసిన అవసరం ఉంది ఇట్లా రీసెట్ చేయాలనేటువంటిది వాళ్ళకి అర్థం కావటం లేదు ఏదో వాళ్ళు ఒక దారిలో ఉన్నారు కదండి వెళ్ళిపోతే అయిపోతుంది మనం కూడా ఎందుకు పద్ధతులన్నీ మార్చడం అంటున్నాడు ఒక ఆయన అంటే ఇదే దారిలో వెళ్ళిపోతావా వాళ్ళ విధానాల్లోనే అలాగనే వెళ్ళిపోతామా అంటే ఆ దేవుణ్ణి తీసి ఈ దేవుణ్ణి ఎక్కిస్తే సరిపోతుంది కంతేనా మొత్తం పద్ధతి అంతా అంతేనా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే పన్నెండవ అధ్యాయం మనం ఏమి ఆలోచన చేస్తూ ఉన్నామంటే ఇక కింద గనక మీరు వచ్చినట్లయితే నాలుగవ వచ్చినమో వారు తమ దేవతలకు చేసినట్లు బాగా గమనించండి నాలుగు అండర్లైన్ చేసుకోండి రౌండ్ అప్ చేసుకోండి ఒకే ఒక మాటలో దేవుడు తన కోరికేంటో చెప్తున్నాడు వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యహోవాను గూర్చి చేయవలెనో అనుందా అట్లనే అర్థమైద్ది చెప్పులు విప్పవద్దు అంటే విప్పండి అన్నట్లు అర్థమైనట్టు ఎందుకంటే పూర్తిగా చదివే జనాలు కాదుగా మనం ఇక్కడ కూడా మనకి ఎట్లా అర్థమైంది అంటే ఇక్కడ క్లియర్గా రాశాడు వారు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యహోవాను గురించి చేయకూడదు అంటే చెయ్యండి అన్నట్లుగా అర్థమైంది అక్కడ ఎలా పెడతారో ఇక్కడ అలానే పెడతారు అక్కడ ఏ సిస్టమో ఇక్కడ అదే సిస్టం అక్కడ వెంట్రుకలు అయితే ఇక్కడ వెంట్రుకలు అక్కడ మాల అయితే ఇక్కడ మాల అక్కడ ఏదైతే ఇక్కడ అదే అక్కడ వాళ్ళు కొత్త సిస్టమ్ ఏది కనిపెడితే వాళ్ళు సినిమా పాటల్లాగా దేవుడి పాటలు వేస్తే ఇక్కడ కూడా సినిమా పాటల లాగా దేవుడి పాటలు ఒకసారి ఆ పాట ఏంటంటే డీజే పాటేమనుకో ధూబ్ 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 అంటుంది తీరా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ అది ఇది అంటున్నారు ఏంటిది క్రిస్టియన్ పాట అంటే అవునండి క్రిస్టియన్ భక్తి గీతాలు అంటున్నాడు మళ్ళీ ఆ మాట ఎందుకు లే గీక్తి అని ఆ దూరం నుంచి ఏంటంటే భక్తి అనిపించట్లేదు అది డీజే పాటలాగా అనిపిస్తుంది అంటే ఈరోజు ఎట్లా వెళ్ళిపోతున్నారంటే మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి జనాలు అడగటం లేదు వాళ్ళకి ఇప్పుడు మరి ప్రజలు ఎట్లా వెళ్తున్నారంటే ముందు వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారో అక్కడ అందరూ చెప్పులు ఇప్పి వెళ్తే ఈయన చెప్పులు ఇప్పి అంతే అందరూ దేవుడు విషయంలో ఏం చేస్తారో ఈ దేశంలో అదే చేస్తారు కానీ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇజ్రాయలీలకి చెప్పాడు వాళ్ళు చేసినట్లుగా దేవుని విషయంలో మీరు యహోవాను గూర్చి అలాగే చేయకూడదు నేను చెప్పాలనుకున్న మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రత్యేకమైన సిస్టమ్ ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అధ్యయనం చేయండి ఇందాకనే చెప్పాడు కదా ఎక్కడ కొండ కనబడితే అక్కడ ఎక్కడ మెట్ట కనబడితే అక్కడ ఎక్కడ పోనీ ఒక చెట్టు కనబడితే అక్కడే దేవుని విషయంలో చాలా కన్వీనియంట్ పీపుల్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళాలనేం లేదు ఎక్కడంటే అక్కడే అంతే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ జంతువులను వాళ్ళ దేవుళ్ళు దేవతలకు బలిగా ఇచ్చేవాళ్ళు ఇచ్చి అక్కడే ఇక బలి ఇచ్చిన తర్వాత మీకు తెలుసు కదా రక్తము దాన్ని అర్పించడం అయితేనేమి తర్వాత ఇక తర్వాత మాంసం తీయటం అయితేనేమి ఆ మాంసాన్ని తినటం అయితేనేమి ఇదంతా కూడా పెద్ద విందులు జరుగుతూ ఉంటాయి ఈరోజు కూడా మనము జాతరలో తిరణాల్లో పేరట మన దేశంలో ఇవన్నీ చూస్తూనే ఉంటాం అయితే ఇది ఎక్కడంటే అక్కడే జరుగుతుంది ఇక్కడ అక్కడ అనేవి లేదు ఇంకా చెప్పాలంటే ఎక్కడంటే అక్కడ దేశం మొత్తం జరుగుతుంది కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఐదో వచ్చినని మీరు బాగా జాగ్రత్తగా గమనించండి మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడేకే యాత్రలు చేయుచుండవలెనో మరల నేను చదువుతున్నాను ఐదో వచ్చినమో మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రములలో మీ సమస్త గోత్రములలో అంటే మీరు ఇజ్రాయెల్ మ్యాప్ను కనుక చూసినట్లయితే పన్నెండు గోత్రాల వాళ్ళకి భూభాగాన్ని అంతా కూడా పంచి ఇచ్చాడు పంచిస్తే దేవుడు ఒక్కొక్క గోత్రంలో ఒక్కొక్క టెంపుల్ మందిరం ఏర్పాటు చేయలేదు ఈ పన్నెండు గోత్రాల్లో ఎక్కడో ఒక చోట ఆయన ఒక స్థలాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే చెప్తూ ఉన్నాడు మీ దేవుడైన యహోవా మీ సమస్త గోత్రముల్లో తన నామమును స్థాపించుకున్నట్టుకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలాన్ని వెదకాలి మీరు వెదకి అక్కడికే యాత్రలు చేయాలి అది ఎక్కడ ఉంది అని ఎదకాలి అయ్యా తెలియలేదయా అందుకనే ఈ కొండ మీద చేసేసాను ఇచ్చేసాను ఈ గుట్ట మీద చేసేసాను ఈ చెట్టు కింద చేసేసాను అంటే దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా ఎందుకు ఒప్పుకోడు వెదకాలి ఆ స్థలం ఎక్కడుంది అనేది వెదకాలి అంటే సంఘస్థాపనకి దీనికి సంబంధం ఏమిటండి అని మీరు అంటారేమో పాత నిబంధన నీడ క్రొత్త నిబంధన నిజస్వరూపం పాత నిబంధనలో దేవుడు తన్ను ఆరాధించటానికి ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు ఒక్క మందిరాన్నే ఏర్పాటు చేశాడు దేశంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా ఆ స్థలం ఎక్కడో వెదికి అక్కడికే రావాలి ఇంకెక్కడైనా సరే మీరు గనక గమనించినట్లయితే ఎహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలములో కాకుండా వేరెక్కడైనా బలిగా కనుక వాళ్ళు అర్పించినట్లయితే రాళ్లతో కొట్టి చంపేయాల్సిందే ఈవెనో గేటు బయటకు వచ్చి ఇంత దూరం వచ్చాయా కాలును వస్తానేలే ఇక్కడ ఇస్తాములే అంటే కూడా కుదరదు రాళ్లతో కొట్టి చంపేస్తారు అంటే దాన్ని ఎక్కడైతే అర్పించాలో అక్కడే ఆ స్థలంలోనే ఇది నీడ ఏమి నేర్పాలనుకుంటున్నాడు అంటే క్రొత్త నిబంధన నిజస్వరూపం ఇలాగనే ఉంటుంది దేవుడు కూడా ఇక్కడ ఎలాగైతే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడో క్రొత్త నిబంధనలో కూడా తను ఆరాధించటానికి సంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక సంఘాన్ని ఇవాళ క్రైస్తవంలో కనుక చూసినట్లయితే కొన్ని వందల వేల సంఘాలు ఉన్నాయి అఫీషియల్గా కనుక చూసినట్లయితే ఇరవై రెండు వేల కంటే ఎక్కువ సంఘాలు ఉన్నాయి మీరు గూగుల్లో కూడా కొట్టి చూడవచ్చు ఇక అన్అిషియల్గా చిన్న చిత్తగా సంఘాలు ఇండివిజువల్గా ఉంటాయి కదా ఇవన్నీ లెక్కేసినట్లయితే దాదాపు అరవై వేల పైన సంఘాలు ఇంకా చెప్పాలంటే ఇలాంటి స్థలాలు ఏర్పడ్డాయి అనమాట ఎక్కడంటే అక్కడ బలర్పించేస్తే దేవుడు ఎలా ఒప్పుకోడో నువ్వు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి ఆరాధన చేసేస్తే ఒప్పుకోడు అంటే మేము పాటలే పాడుతున్నాగా మేము ప్రార్థన చేస్తాగా అంటారు కొంతమంది నువ్వు పాటలే నువ్వు ప్రార్థనే నువ్వు బైబిలే నువ్వు అదే దేవుడే కానీ రాంగ్ ప్లేస్ అది పాత నిబంధనలు కూడా యహోవో పేరటే చేసావు దహన బల్లే ఇచ్చావు కొన్ని సమాధాన బల్లే ఇచ్చావు అంతా కరెక్ట్గానే ఉంది కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలంలో కాకుండా వేరెక్కడైనా చేస్తే రాంగ్ ప్లేస్లో కనుక నువ్వు చేస్తే మొత్తం రాంగ్ అయిపోతుంది నేను రాళ్ళతో కూడా చంపేస్తారు ఇది దేవుడు చెప్పిన బలి కాదండి దేవుడు చెప్పిన బలే కానీ దేవుడు చెప్పిన బలిని చెప్పని చోట అర్పించావు కాబట్టి యువర్ రాంగ్ ఈరోజు కూడా క్రైస్తవ్యంలో దేవుడు చెప్పిన ఆరాధనే చెప్పని చోట కనుక నువ్వు ఆరాధన చేస్తే యువర్ రాంగ్ యువర్ వర్షిప్ ఆల్సో రాంగ్ ఈ రోజు ఎందుకో క్రైస్తవ్యంలో ఇది అర్థం కావటం లేదు పాత నిబంధనలు ఇంత క్లియర్గా చెప్పాడు ఇజ్రాయేలీలకి వాళ్ళకు ఒక దేశాన్ని ఇచ్చేటప్పుడు పునాది వేసేటప్పుడు ఆరాధన గురించి నేర్పేటప్పుడే ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాడు అందుకనే అక్కడ ముందు నాలుగు చెప్పులు ఇప్పుని అనుకోండి ఐదో ఒకటి చెప్పులు ఇప్పుతాడు అందుకనే దాన్ని మొత్తాన్ని అసలు రీసెట్ చేయమన్నాడు అక్కడ ఉన్నటువంటి ఆ బొమ్మలు అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ అంతా కూడా పూర్తిగా బొత్తిగా తీసి పక్కనేయమన్నాడు వేసి ఒక క్రొత్త సిస్టమ్ ప్రారంభించండి ఏమిటది అంటే నేను ఎక్కడైతే స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటానో అక్కడికి మాత్రమే దాన్ని వెదకి అక్కడికి మాత్రమే యాత్ర చేస్తూ ఉండాలి మీరు యాత్రలు చేస్తూ ఉండాలి ద్వితీయోపదేశండము ఇంకా కొంచెం ముందు గనక వెళ్ళినట్లయితే దేవుని వాక్ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు ఏమన్నా అంటూ ఉంటాడంటే అంటే ద్వితీయోపదేశాండం పదహారు అధ్యాయము పదహారు అధ్యాయము పదహారు వచ్చినాన్ని మనం గమనించినప్పుడు పదహారవ అధ్యాయం పదహారవ వచ్చినమో ఏటికి మూడు మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోనూ వారముల పండుగలోనూ పర్ణశాల పండుగలోనూ నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి మళ్ళా ఇక నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏమిటి అంటే నీ దేవుడైన యహోవా ఏర్పరచుకున్న స్థలము పాత నీన మీరు చదివేటప్పుడు పదే పదే యహోవా ఏర్పరచుకున్న స్థలము యహోవా ఏర్పరచుకున్న స్థలము యహోవా ఏర్పరచుకున్న స్థలము అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి యహోవా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మీ అయ్యగారు అమ్మగారు ఇంకో స్థలం ఏర్పాటు చేసుకున్నారు ఆరాధనకి నువ్వు ఎక్కడికి వెళ్తావు యహోవాని వెంబడిస్తావా అయ్యగారు అమ్మగారిని వెంబడిస్తావా ఒక ఆయన అంటున్నాడు మీరు అయ్యగారికి అమ్మగారికి వ్యతిరేకంగా రేపుతున్నారు జనాలని వ్యతిరేకంగా రే అట్లా అర్థమైంది నీకు దేవునికి అనుకూలంగా రేపుతున్నానని ఎందుకు అనుకోవు నువ్వు నేను ఏమంటున్నానంటే అయ్యగారులు అమ్మగారులు మనుషుల్ని కాదు నువ్వు వెంబడించాల్సింది దేవుడిని వెంబడించాలి అని నేను చెప్తున్నాను అట్లెందుకు అర్థం కాల నీకు ఒకవేళ నువ్వు గనక దేవునికి వ్యతిరేకంగా వేరొక స్థలాన్ని ఏర్పాటు చేస్తే నీకు వ్యతిరేకంగా రేపానని నువ్వు అర్థం చేసుకోవాలి ఒకవేళ నువ్వు దేవుడు చెప్పినట్లే చెప్తే దేవునికి నీకు బోధలో వ్యత్యాసం లేకపోతే ఎహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఒకటి ఉంటుంది బైబిల్లో మీరు గమనించండి కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన మనం గమనించినప్పుడు అరవై ఎనిమిదవ వచనం అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచనాలను మనం గమనించినప్పుడు కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ కీర్తన మనం గమనించినప్పుడు ఇక్కడ కీర్తనకారుడి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు గమనించండి డెబ్బై ఎనిమిదవ కీర్తన అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది వచనాల్లో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు చదువుకుందాం మన యొక్క కీర్తనను పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకునేను ఎఫ్రయము గోత్రమును కోరుకొనలేదు యోధా గోత్రమును తాను ప్రేమించి సియోను పర్వతమును ఆయన కోరుకునేను ఇక్కడ కొంత విషయం ఉంటుంది ఇప్పుడు మనం చెప్పడం కాదు మనం మన లైన్లో వెళ్ళిపోదాం కొంత హోంవర్క్ ఇంటికి వెళ్ళాక చేయండి మీరు ఏంటి ప్రసంగాల్లో కూడా హోంవర్క్ ఉంటుందంటే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది అడుగుతారు హోంవర్క్ ఇస్తే మేము కూడా ఇంటి దగ్గర ఏదన్నా దాని మీద మేము కొంచెం వర్క్ చేసుకుంటాం కదా అని అందుకని అందరికి కాదు ఇది ఆసక్తి ఉన్న వాళ్ళకే ఎవరికైతే ఆసక్తి ఉందో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను చదువుతాను ఇక్కడ ఒక పాయింట్ ఉంది ముఖ్యమైన ఒక పాయింట్ ఉంది అరవై ఏడవ వచనంలో పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకునేనో ఎఫ్రాయిము గోత్రాన్ని కోరుకోలేదు ఎఫ్రాయిము గోత్రంలో నుంచి దాన్ని విడిచిపెట్టి ఆయన యూధా గోత్రాన్ని తాను ప్రేమించి సియోను పర్వతమును ఆయన కోరుకునేనో సియోనుకు రావటానికి ముందుగా ఎక్కడ ఉండేది మందిరం అనేటువంటిది ఒకసారి మీరు చూడండి దాని గురించి మాట్లాడుతున్నాడు యహోవా ఏర్పరచుకున్న స్థలము ఏర్పరచుకున్న స్థలము అన్నాడు కదా ఆయన సియోను దాన్ని ఏర్పరచుకున్నాడు ఇక తర్వాత మీకు తెలుసు దావిది కాలంలో కనుక చూసినట్లయితే రెండు స్వామ్యులు గ్రంథము మీరు చివరి అధ్యాయం కనుక చూసినట్లయితే చివరి అధ్యాయంలో ఆ పొలం దగ్గరకు వస్తాడు ఆ పొలం దగ్గరకు వచ్చి ఆ పొలాన్ని నాకు ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు దేవునికి అర్పించడానికి రెండు స్వామ్యులు గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము మీరు గమనించినప్పుడు ఇరవై నాలుగవ అధ్యాయము మీరు చూసినట్లయితే పదహారు వచ్చిన దగ్గర నుంచి మీరు చూసినప్పుడు అయితే దూత ఎరుశలేంపైనే హస్తము చాచి నాశనం చేయబోయినప్పుడు యహోవా కీడును గురించి సంతాపం అంతే చాలు నీ చేయి తీయమని చెప్పాడు యహోవా దూత ఎబ్యూసిడైన అరౌన యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు ఆ అరౌన కళ్ళం దగ్గరికి వెళ్ళాడు వెళ్తే ఏంటయ్యా రాజు తమరు ఎలా వచ్చారు ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారనుకోండి పలివలే వచ్చారు పోనీ మెట్లకి పైకి వస్తున్నారు వస్తుంటే వెంటనే కృపాణిని గారు రెండు రెండు అక్కడ కుర్చీ వేయండి కూర్చుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అంటారా మనం కూడా మీటింగ్కి వచ్చాడు అనుకుంటామా అనుకుంటాం పొరపాటున అనుకోంగా మనకి తెలుగులో చెప్తారు ఊరక రారు మహానుభావులు అని పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఊరికే రారు కదా ఏదో పెద్ద పని ఉంటే చాలా బిజీ టైం కదా వాళ్ళది వాళ్ళ షెడ్యూల్ అంతా బిజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చారు అంటేనే పెద్ద పని మీద వస్తారు రాజు అరవన పొలం దగ్గరికి వచ్చేసరికి అరవన ఎదురెళ్ళి అయ్యా ఏంటి తమరొచ్చారు ఏంటి ఏంటి విషయం అని అడిగాడు ఏం లేదు ఇక్కడ నాకు దేవునికి బలి ఇద్దామని వచ్చాను అయ్యా ఇక్కడ బలి అండ్ అవును నీ పొలంలోనే ఇద్దామని వచ్చాను ఇక్కడ నాకు స్థలం కావాలి అని అన్నాడు స్థలం కావాలంటే తీసుకోండి అయ్యా దారాళంగా అన్నాడు స్థలం మాత్రమే కాదు ఆ తర్వాత మీరు కనుక గమనించినట్లయితే కింది వచ్చిన వాళ్ళని చూసినప్పుడు స్థలం మాత్రమే కాదు దానికి కావలసినటువంటి బలి పశువును అక్కడ ఉన్నటువంటి కట్టెలు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఇరవై మూడు వచ్చిన రాజా ఇవన్నీ అరవనాను నేను రాజునికి ఇచ్చుతున్నాను అని చెప్పాడు చేయండి అయ్యా ధారాళంగా చేయండి బలి అంటే ఊరికి అయితే నాకు రాజు అంతటి వాడు వచ్చి ఇదిగో ఈ స్థలం కావాలి నేను బలిస్తాను అంటే డబ్బులు ఎంత అవుతాయి అని చెప్తారా చెప్తారా వాస్తవంగా ఎంత డబ్బు మనిషి అయినా సరే అక్కడికి వచ్చేసరికి ఊరికినే ఇస్తారు ఎందుకంటే తర్వాత ఏదో లాభం ఉంటుందని ఎదురు చూస్తారు వాళ్ళైతే కానీ మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తీసుకుండా అని అంటారు ఇక్కడ కూడా అలా ఇస్తే లేదు నాకు ఊరికినే వద్దు అని చెప్పేసి అన్నాడు ఇరవై నాలుగో వచ్చిన రాజు నేను అలా తీసుకున్నాను వెల ఇచ్చి నీ యొద్ద కొందను ఇయ్యక నేను తీసుకున్న దాన్ని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించను డబ్బులు ఇచ్చి నేనే నేను నా దేవునికి ఇస్తాను కానీ ఊరికి వచ్చిందని నా దేవుడికి ఇచ్చేవాడిని కాదు నేను ఒకసారి ఇలాగనే రోడ్డు మీద దొరికిందంట వంద రూపాయలు ఎంతో తెచ్చి కానుకలు వేద్దామని తెచ్చాను అన్నారు అమ్మ ఊరికి వచ్చింది ఇవ్వమని దేవుడు ఎక్కడా అనలేదు మన కష్టార్జితాన్ని ఇవ్వమని దేవుడు అన్నాడు అంతే కదా దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే అది వంద నోటు కావచ్చు వెయ్యి నోటు కావచ్చు రెండు వేల నోటు కావచ్చు పదివేలు కావచ్చు లక్ష కావచ్చు దేవుడు మనల్ని మన కష్టార్జితాన్ని ఇవ్వమన్నాడు అంతేగాని ఊరికి వచ్చిందని ఇవ్వమనలేదు దావిధి కూడా ఆయన దేవునికి ఇచ్చేటప్పుడు ఊరికినే గనక ఇస్తే నేను నా దేవునికి ఇవ్వని దాన్ని మరేమిస్తావు అంటే నేను వెలిచి తీసుకొని ఇస్తాను ఆ తర్వాత కాలంలో మీరు చరిత్రను కనుక చదివినట్లయితే అక్కడే సొలోమోను కాలంలో ఒక మందిరాన్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం అంటే ఎహోవా ఏర్పరచుకున్నటువంటి స్థలము ఇక అక్కడ కాకుండా వేరెక్కడైనా సరే ఇజ్రాయేలీలు బలిని గనక అర్పించినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపటమే అంటే పాత నిబంధన అంతా చదివేటప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది అందరూ చేసే విధానంలో వారు యహోవాను ఆరాధించడానికి లేదు అందరూ ఎలా బలిస్తారో అట్లా అందరిలాగా 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 అనటానికి లేదు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సిస్టమ్ను పెట్టాడు అంటే ఇది నేను మీకు ఎందుకు తెలియజేయాలనుకుంటున్నానంటే ఈరోజు సంఘము అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు కూడా దేవుని ఆలోచన ఏమిటి అనేటువంటిది అడగండి దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటిది అడిగి దాని ప్రకారం మనం చేయాలి పాత నిబంధన నీడ క్రొత్త నిబంధన నిజస్వరూపం ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది ఇప్పుడు పాత నిబంధనలో మందిరాన్ని కట్టారు అంటే ఎందుకు కట్టారు మందిరం పాత నిబంధనలో ఏం జరిగేది అంటే దేవుణ్ణి ఆరాధించేవారు వారు ఎక్కడ ఉన్నా సరే ఏటికి మూడు మార్లు అక్కడికి రావాలి బలర్పించాలి దేవుణ్ణి అక్కడ వాళ్ళు మందిరంలో ఈరోజు క్రొత్త నిబంధనలు ఇందాకడే ప్రారంభించడానికి ముందు పెద్దలు కృపాలిని గారు ఒక మాట చెప్పారు తిమ్మతికి రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఒక మాట అక్కడికి మన యొక్క బైబిల్ గ్రంథాలు తిప్పుకుందాం తిప్పుకొని తిమ్మతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే పదిహేనవ వచ్చినాన్ని మనం గమనించినప్పుడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు శ్రీగ్రమ్గా నీ యొక్కకు వచ్చునని నిరీక్షించుచున్నాను ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిస్తున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది జీవము గల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము మందిరము పాత నిబంధనలో రాళ్లతో కట్టినటువంటి మందిరం ఉంది భౌతికమైనటువంటి రాళ్ళు భౌతికమైనటువంటి కట్టడం కానీ క్రొత్త నిబంధన గ్రంథంలో భౌతికమైన రాళ్లతో దేవుడు మందిరాన్ని కట్టలేదు మరి దేనితో కట్టాడు అంటే పేతురు రాసినటువంటి పత్రికలో మనం గమనించినప్పుడు ఇక్కడ కూడా రాళ్ళు ఉన్నాయి కానీ ఈ రాళ్ళు ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ పేతుడు గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు తెలియజేస్తూ పేతురు రాసినటువంటి పత్రిక మీరు గమనించినప్పుడు మొదటి పత్రిక పేతుడు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు రెండవ అధ్యాయంలో ఐదవ వచ్చినము దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తూ ఉంది యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బల్లు అర్పించటకు పాత నిబంధనలో మందిరానికి వచ్చేవాళ్ళు భౌతికమైన మందిరానికి వచ్చేవాళ్ళు భౌతికమైన బళ్ళు అర్పించేవాళ్ళు పాత నిబంధనలు బలర్పించాలి అంటే ఎక్కడికి రావాలి ఎహోవా ఏర్పరచుకున్న స్థలములో ఆయన ఏర్పాటు చేసినటువంటి కట్టినటువంటి మందిరానికి రావాలి ఎక్కడంటే అక్కడ అర్పించకూడదు కొత్త నిబంధనలో కూడా యహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం ఒకటి ఉంది ఏమిటది అంటే మందిరము అయితే పాత నిబంధనలాగా భౌతికమైన మందిరం కాదు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం ఇక్కడ అర్పించాలి ఐదవ వచనంలో అంటున్నాడు ఏసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు మీరు సజీవమైన రాళ్ల వలె ఉన్నారు ఉండి మీరు ఒక మందిరంగా కట్టబడుచున్నారు పాత నిబంధనలో మందిరాన్ని రాళ్లతో కట్టారు అయితే ఆ రాళ్లలో జీవం లేదు క్రొత్త నిబంధనలో మందిరాన్ని రాళ్లతో కట్టలేదు అంటే జీవం లేని భౌతిక రాళ్లతో కట్టలేదు మరి వేటితో కట్టారు అంటే సజీవమైన రాళ్లతో కట్టాడు ఏమిటా సజీవమైన రాళ్ళు అంటే దేవుని బిడ్డలు క్రైస్తవులే మనమే అంటే మన ద్వారానే కట్టబడుతుంది మనతోనే కట్టబడుతుంది ఈరోజు సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా ఎవరు అంటే మనమందరము కూడా ఒక్కొక్క రాయి ఈ ఒక్కొక్క రాయి ఎలాగైతే పాత నిబంధనలో మందిరాన్ని కట్టేటప్పుడు ఒక్కొక్క రాయి ఒక్కొక్క రాయి చేరుస్తూ ఉంటారు కదా చేర్చి గోడలు కడుతూ ఉంటారు అయా ఇంకెన్ని రాళ్ళు కావాలంటే మీరు ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు రాళ్ళు ఒకవేళ కడుతున్నారు అనుకోండి ఎన్ని రాళ్ళు కావాలంటే ప్రపంచంలో ఉన్న రాళ్ళని తెచ్చేయండి అంటాడా ఇన్ని రాళ్ళు పడతాయండి గోడకి ఒక లెక్క ఉంటుంది కదా ఆ రాళ్ళు సరిపోయినాయి అనుకోండి తర్వాత ఏం జరుగుతుంది అంతే కట్టడం ఫినిష్ అయిపోతుంది అంటే ఈ కట్టడం ఎంతవరకు జరుగుతుంది ఎప్పుడైపోతుంది అంటే దానికి ఒక లెక్క ఉంటుంది ఈరోజు కూడా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంలో ఈ సజీవమైనటువంటి రాళ్ళను మనం చేరుస్తూ ఉన్నాం ఒక ఆయన అడిగాడు ఒకసారి ఎన్ని రాళ్ళు పడతాయండి అని మంచి ప్రశ్న ఎందుకంటే భౌతికమైన కట్టడాన్ని కట్టేటప్పుడు ఎన్ని రాళ్ళు పడితే అడుగుతాం మరి ఈ ఆత్మ సంబంధమైన కట్టడంలో కూడా ఎన్ని రాళ్ళు పడితే ఆయనకు ఒక లెక్క ఉంది ఆ రాళ్ళు అయిపోయిన తర్వాత ఏమిటి పరిస్థితి అంటే ఆ మందిరం కట్టడం అనేటటువంటిది పూర్తి అయిపోతుంది ఇక తర్వాత భూమి అనేటువంటిది అంతమైపోతూ ఉంటుంది అప్పుడు దాకా ఇది కట్టబడుతూనే ఉంటుంది ఈ రాళ్ళు చేర్చబడుతూనే ఉంటాయి అయితే ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే పాత నిబంధనలో లాగా భౌతికమైనటువంటి మందిరం ఇక్కడ కట్టబడటం లేదు ఆత్మ సంబంధమైనటువంటి మందిరం పాత నిబంధనలో అక్కడికి వెళ్ళేలాగైతే దేవుణ్ణి ఆరాధించేవారో ఈరోజు క్రైస్తవులు లేదా మనుషులు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి అంటే సంఘము అంటే సంఘం ఎందుకు అనేటువంటిది అర్థమై ఉంటుంది సంఘం యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే మన దేవుణ్ణి సృష్టికర్తను మనం ఆరాధించటం పాత నిబంధనలో ఎరుశలేం టెంపుల్ ప్రధానమైన ఉద్దేశం ఏమిటి ఏం జరుగుతుంది ఎరువుశలేం టెంపుల్ అంటే నెంబర్ వన్ పాయింట్ ఏమిటి అంటే దేవుణ్ణి ఆరాధించటం ఈరోజు కూడా సంఘం యొక్క ప్రధానమైన పని ఏమిటి ఈరోజు సంఘంలో మనమందరం కూడా ఒక రాయిగా ఉన్నాం కదా సజీవమైన రాయి అంటే మనమే కదా మందిరంగా కట్టబడ్డాము ఈరోజు మనమందరం ఎందుకు కట్టబడ్డాము మందిరం ఎందుకు కట్టబడుతుంది దేవుణ్ణి ఆరాధించడానికి కానీ ఆదివారం నాకు కుదరట్లేదండి ఈ వారం నేను రాలేను సారీ ఒక పెళ్ళి ఉంది మా వాళ్ళది ఇంపార్టెంట్ పెళ్ళి నేను అక్కడికి వెళ్తాను లేదంటే చుట్టాలు బంధువులు కార్యక్రమం ఉంది వెళ్తాను లేకపోతే డెత్ ఉంది వెళ్తాను నేను అక్కడికి చనిపోయారు ప్రశ్న ప్రపంచంలో ఏ కారణాన్ని బట్టి క్రైస్తవుడు ఆదివారం ఆరాధన మానేయవచ్చు మీకు తెలిసినటువంటి బలమైన కారణాలు చెప్పండి ఏ కారణాన్ని బట్టి క్రైస్తవుడు ఆరాధన మానేయొచ్చు నేను మీకు ఎవరి కారణాలు దొరకట్లేదా దొరకవు అసలు చాలా సిన్సియర్ క్రిస్టియన్స్ అసలు అట్లా చేయాలి కానీ వాస్తవం అవుతుంది మీరు నమ్ముతారో నమ్మరు నేను ఫోన్ చేసినప్పుడు అందరినీ అడుగుతున్నాను ఇప్పుడేదో కొత్త వేరియంట్ అంటూ ఉన్నారు కదా ఇప్పుడు గత రెండు మూడు వారాలు మాత్రము అటెండెన్స్ తగ్గింది ఎవరు ఫోన్ చేసినా గత రెండు వారాల నుంచి ఎట్లా వస్తున్నారు జనాలు అంటే కొత్త వేరియంట్ అంటున్నారు కదండి రావట్లేదు రొంప అంటున్నారు దగ్గు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు రావటం లేదు అటెండెన్స్ చాలా తగ్గింది మొన్న నాకు వెస్ట్ గోదావరి నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశారు ఎట్లా ఉంది పరిస్థితి ఆరాధన ఎంతమంది వస్తున్నారంటే సగానికి సగం కూడా రావటం లేదండి ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ కూడా లేదు ఏ అంటే అంటే తెలుసు కదా కొత్త వేరియంట్ వచ్చింది అంత కూడా భయపడిపోతూ ఉన్నారు కొత్త వేరియంట్ వచ్చింది కదా ఎంతమంది ఇంట్లో అన్నం కూరలు ఉండటం మానేశారు ఆల్రెడీ ఇంట్లో ఉంటేనే వండుకుంటున్నారా బయటికి వెళ్ళి తెచ్చుకునే వండుకుంటున్నారా తెచ్చుకొనే వండుకుంటున్నారు కదా అంటే బియ్యం కొంటానికి బయటికి వెళ్ళటం మానలా కూరగాయలకి బయటికి వెళ్ళటం మానలా ఉప్పుకి పప్పుకి బయటికి వెళ్ళటం మానలా పనీ బాట లేని వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు ఊరికి మొన్నకాయన అంటున్నాడు అసలు ఈ వైరస్ ఉన్నోళ్ళు కూడా పనీ బాట లేకుండా ఊర్లలో తిరిగి అందరికి అంటిస్తున్నారండి వచ్చిన వాళ్ళు అసలు ఇళ్ళలో ఉంటే అందరికీ వ్యాప్తి జరగదని పని లేకపోతే కూడా బయట తిరుగుతున్నారు కానీ ఆరాధన అంటే మాత్రం ఎక్కడండి వైరస్ కదా మీకు తెలుసు కదా మీరే అట్లా అడుగుతారు ఎందుకు రాలేదని అంటే దేవుడి దగ్గరకు వచ్చేసరికి ఏమైపోయింది పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని దేవటం లేదు ఏంటంటే ఆరాధనకి దేవటానికి వైరస్ అండి అందుకనే దేటలేదు మరి స్కూల్కి పంపట్లేదా మీ పిల్లల్ని అడగండి మీరు ఆరాధనకి వాళ్ళ పిల్లల్ని మానిపించిన పెద్దవాళ్ళని అడగండి స్కూల్కి పంపటం లేదా కాలేజీకి పంపటం లేదా బయట ఎక్కడికి పంపటం లేదా అన్నిటికీ పంపుతున్నారు స్కూలు ఎల్కేజీ చదివే వాళ్ళు కూడా పాఠం పోయిందని పంపుతాడు మరి ఆదివారము దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అంటే ఒక రకంగా మనకు సీరియస్నెస్ లేదు వాస్తవంగా అందులో మనము సజీవమైన ఒక రాయి మందిరంలో మనం భాగస్థులం ఈ మందిరమే ఎందుకొరకు కట్టబడింది అంటే దేవుణ్ణి ఆరాధించడానికి కట్టబడింది మీరు పాత నిబంధన గ్రంథాన్ని గమనించండి మందిరాన్ని దేవుడు తను ఆరాధించాలి అని మందిరాన్ని కట్టాడు మందిరం ఎప్పుడు పడగొట్టాడు దేవుడు దేవుడే పడగొట్టాడు బబులో నీళ్ళని పంపించి ఎప్పుడు పడగొట్టాడు ఎప్పుడు పడగొట్టాడు అంటే డేట్ కాదు అసలు ఎందుకు పడగొట్టాడు మీరు ఏదైనా ఒక వస్తువు ఎవరికైనా ఇచ్చారనుకోండి వాడుకోమని వాళ్ళు వాడుకోవట్లేదు ఏం చేస్తారు టీ తాగుతారా అని తెచ్చారు నేను టీ తాగనండి అయినా సరే అక్కడ పెట్టండి అంది ఇచ్చారుగా అక్కడ పెట్టండి అంటే పెడతారా ఏం చేస్తారు వెంటనే ఎంత ఒక కప్పు టీ తెచ్చారు నేను తాగనండి అంటే ఇంకొకరు తాగే వాళ్ళకి ఇచ్చేస్తారు బ్రదర్ మీరు తాగుతారా అని అంతే కదా ఇదేంటండి ఇదేం న్యాయం నా కొరకని టీ నేను తాగినా తాగకపోయినా అక్కడ పెట్టాలంతే అంటే ఒప్పుకుంటారా మీకంది తెచ్చాము తాగితే మీరు తాగండి మీరు తాగకపోతే తీసి ఇచ్చేస్తాం అంతే కదా ఆ పని జరగకపోతే వెంటనే దాన్ని తీసేస్తాము మీరు చూడండి మనం వస్తువులు కూడా అలాగనే దేవుడు కూడా మందిరము తను ఆరాధించాలని ఇజ్రాయలీలో ఏర్పాటు చేశాడు ఎప్పుడైతే అక్కడ మందిరంలో ఆరాధన జరగటం లేదో ఇంకప్పుడు అక్కడ మందిరం యొక్క అవసరత ఉందా మీరు పాత నిబంధన చరిత్రను కూడా స్పష్టంగా చదవండి మందిరము దేవుడు ఎప్పుడక్కడి నుంచి తీసేసాడంటే ఇజ్రాయేలీలు అక్కడికి వచ్చి తను ఆరాధించే పరిస్థితి లేనప్పుడు ఇక అక్కడ మందిరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అప్పుడు తీసేసాడు దీన్ని బట్టి నీడలో అలా జరిగితే నిజస్వరూపంలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుందా ఆరాధన మానేయటం అనేటువంటిది చిన్న విషయమా అంటే కాదు కానే కాదు సంఘం ఉన్నదే దేవుణ్ణి ఆరాధించటానికి దేవుణ్ణే కనుక మనం ఆరాధించలేనటువంటి రోజున అసలు సంఘమే ఉండదు ఇంకా చెప్పాలంటే ఈ భూమి ఉండదు ఈ ప్రపంచమే ఉండదు ఇదంతా కూడా దేవుని కొరకే జరుగుతున్నటువంటిది రోజు మనుషులకు అర్థం కావటం లేదు ప్రతిదీ కూడా ఈరోజు మనం ఉన్నామంటే మనం ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశము నేను ఆత్మసంబంధమైన ఆ మందిరంలో ఒక సజీవమైనటువంటి రాయిని నేను నా ముఖ్యమైన జీవిత ఉద్దేశం ఏమిటంటే నా దేవుడిని నేను ఆరాధించాలి అంతేకాదు భూమి మీద సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంటే ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు తను ఆరాధించబడటానికి ప్రపంచంలో దేవుడు ఎక్కడ ఆరాధించబడాలని కోరుకుంటున్నాడంటే ప్రపంచం చాలా ఉంది కానీ పాత నిబంధనలో ఎరుశలేము అనే ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఆయన ఆరాధించబడాలని కోరుకున్నాడు అక్కడే ఆరాధించబడేవాడు ప్రజలు ఎక్కడ ఉన్నా అక్కడికే రమ్మని చెప్పాడు రోజు క్రొత్త నిబంధనలో కూడా సంఘము అక్కడ దేవుడు ఆరాధించబడాలి అక్కడే ఆరాధించబడాలి ఎక్కడంటే అక్కడ మనం ఆరాధన చేయకూడదు అంతేకాదు ఈరోజు మనం ఏం గమనించబోతున్నామంటే అంటే ప్రపంచంలో సంఘం యొక్క ఉద్దేశం మారిపోయింది ఇందాడు చెప్పినట్లుగా సంఘము లోకంలో వాళ్ళకంటే అర్థం కాదు ఎవరన్నా వచ్చి బైబిల్ చెప్పటమో నాలుగు జీవితాలు మార్చటమో అమ్మ రెండి దేవుణ్ణి ఆరాధిద్దామని కూడుకుంటారు కదా దీన్నే కదా సంఘం అంటారు ఎందుకు సంఘం ఏర్పాటు చేశారు మా ఊర్లో మీరు సంఘం ఏర్పాటు చేయడానికి లేదు అని అంటారు మన కూడా ఒక ఆయన ఫోన్ చేశారు భీమవరం చుట్టుపక్కల ఎక్కడో అక్కడ ఒక ఆయన ప్రార్థన పెడుతున్నారట ఇంకొక ఆయన కూడా ప్రార్థన పెట్టడానికి వస్తే మొత్తం గొడవ ఊరు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిందట పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏంటి ఆల్రెడీ ఒక ఆయన ప్రార్థన పెడుతున్నాడు కదా అంటే ఆయన సత్యం చెప్పటం లేదండి బైబిల్లో ఉన్నది అందులో నుంచే కొంతమంది పక్కకి వెళ్ళారు ఇంకొక ఆయన తెచ్చారు కాబట్టి ఈయన ద్వారా మేము చెప్పించుకుంటామంటే ఊర్లో పెద్ద మనుషులు అన్నారట వాళ్ళ వీళ్ళ సత్యమా అసత్యమా ఇదంతా మాకు తెలియదు ఊర్లో ఎవరు అయినా కానీ ఒక్కలే ప్రార్థన పెట్టుకోండి ఈ గొడవలు అంతా ఊరిలోకి రావద్దు అనేసారంట వాళ్ళు పెట్టొద్దు మీరు పెట్టద్దు మీరు మీరు మాట్లాడుకోండి వెళ్ళండి ఊర్లో ఎవరు పెట్టినా ఒక్కలే పెట్టండి అంటే వాళ్ళకి తెలిసినంతవరకు ఏమిటి సంఘం అంటే ఎవరు చెప్పుకుంటారో ఏం చెప్పుకుంటారో తెలియదు ఒక్కళ్ళు ఉన్నాడు గొడవద్దు సరే వాళ్ళకి ఎలాగ అర్థం కాదు సత్యము అయ్యా ఈ రెఫరెన్సు ఆ రెఫరెన్సు మత్తే పదహారు పదహారు చూడు మార్క్ అది చూడు లేకపోతే లోక ఇది చూడు అంటే వాళ్ళకి అర్థమైద్దా ఆయన అంటున్నాడు సార్ నేను చాలా వచ్చినా చూపించడానికి ప్రయత్నం చేసే పెద్ద మనుషులు వినలేదండి పెద్ద మనుషులకి మత్తేలో మార్కులు లోకాలు అర్థమవుతాయా మనం చెప్పడానికి అవుతాయా క్రైస్తవులకే అర్థం కావట్లేదు మీరు నవ్వద్దు క్రైస్తవులకే అర్థం కావట్లేదు పలానా రిఫరెన్స్ ఎక్కడ ఉందండి అది ఎక్కడ ఉంటుంది పాత నిబంధనలునా క్రొత్త ఉన్నా అడిగింది ఒక సిస్టర్ ఒక పుస్తకం పేరు చెప్తే అట్లా కూడా ఉంటారా అనుకోవద్దు ఉన్నారు కాబట్టి మనకే అర్థం కావట్లేదు వాళ్ళకేం అర్థం అవుతాయి వాళ్ళకి అర్థం కాదు సంఘం ఎందుకు ఉందో మరి క్రైస్తవుల పరిస్థితి వస్తే సంఘం ఎందుకు ఉంది అసలు సంఘం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధించడం క్రొత్త నిబంధనకు ఒకసారి వచ్చేసేయండి సంఘం ప్రారంభమైనటువంటి ప్రారంభం నుంచి వారు ఏం చేసేవారు అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము మనం గమనించినప్పుడు సంఘం ప్రారంభమైంది రెండు అధ్యాయంలో మూడు వేల మంది అక్కడ బాప్తీసం పొందడం జరిగింది బాప్తీసం పొందినటువంటి వారిని గురించి మాట్లాడుతూ అపోస్సులు కార్య గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినాలు మనం చదువుకుందాం కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు ఇప్పుడు ఈ సంఘం ఏం చేస్తుందంటే వీరు ఏం చేయాలి సంఘమో సంఘం ఏం చేయాలి సంఘం ఎందుకుందో ఆ పనే చేయాలి అంతే కదా ఎలక్షన్లు వచ్చింది అంటే సంఘం ఏం చేస్తుంది ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు సంఘం ఏం చేస్తుంది ఒకసారి ఒక ఊర్లో అంటున్నాడు అందరూ కలిసి ఆ నిలబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారట వెళ్ళి మాకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేదండి కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తే మా అందరు ఓట్లు మీకేస్తాం నేను అన్నాను అట్లా అడగకూడదు తప్పు కదా ఒక రకంగా మీ ఓట్లు మీరు అమ్ముకున్నట్టే కదా లంచమే కదా అయ్యగారు ఐదేళ్ళకు ఒకసారి అండి అవకాశం వచ్చేది అంతే కదా ఇప్పుడు కనుక వదిలిపెడితే వాళ్ళు మరలా మనకు దొరకరు కాబట్టి మనకి కుర్చీలు కావాలో యాంప్లిఫైర్ కావాలో గోడ కావాలో సున్నాలు కావాలో రంగులు వాళ్ళు కూడా ఐదేళ్ళలో ఎప్పుడు అడగరొచ్చి ఎప్పుడు అడుగుతారు మీ సంఘానికి ఏమవసరం చెప్పండి అని ఒక ఏజెంట్ని పంపుతాడు అప్పుడే అదేదో మన మీద ప్రేమ వచ్చినట్టు ప్రేమేం కాదు మనకీ తెలుసు ఐదేళ్ళకోసారి వాళ్ళకి అవసరం వచ్చేది కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళకు ఉన్నటువంటి అవసరాలన్నీ ఐదేళ్ళకోసారి లిస్టు పెడతారు ఇంకా చెప్పాలని డిమాండ్ అనమాట సంఘం ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ఇదిగో ఇటువంటి కార్యక్రమాలన్నీ సంఘం యొక్క పని కాదు ఇంకా మీరు గమనించినప్పుడు మేము అంటే కొన్ని తప్పైనటువంటి ఆలోచనలు నేను చెప్తాను లోకంలో జరుగుతూ ఉన్నాయి నా కళ్ళతో నేను చూసి నా చెవులతో నేను విన్నాయి ఇలానే ఒకసారి తెలంగాణ వెళ్తే ఎవరెవరో ఫాస్టర్స్ ఫెలోషిప్ పెడుతున్నారు మనం కూడా పెడదామో అని చెప్పేసి ఒక ఆయన అన్నాడు అని నేను పెడదామంటే ఎవరో సహకరించట్లేదు అన్నా అన్నాడు సరే పెడతావు పెట్టేం ఏం చేస్తావంటే ఇదిగో మీటింగ్స్ ఉంటాయి కదా మీటింగ్స్ ఉంటే మాకు కూడా పది మంది పాస్టర్లు ఉన్నారు వంద మంది జనాలు ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఆటోకి ఎంత ఇస్తారని నేను మాట్లాడటానికి నాకు అవకాశం వచ్చింది కదా మేమంతా ఒక యూనియన్ అయితే ఫెలోషిప్ అయితే నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు ఎవరెవరో విడివిడిగా వెళ్ళిపోతున్నారు ఎవరు ఆటోకి డబ్బులు ఇవ్వట్లేదట వాళ్ళు అదే మనం అందరం గట్టిగా నిలబడితే ఆటోకింతని డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయండి నేను అంటున్నాడు మళ్ళీ నేను సేవకుడు ఆటోకింతని వసూలు చేస్తాడంట తలకింతని అందరికంటే ఎక్కువ నేను తెచ్చి పెడతా కదా వీళ్ళకి ఇక్కడ చోటే కాదు అలాగే ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి నాలుగు డబ్బులు నేను చేస్తానంటే ఎవరూ నాకు సహకరించట్లేదు ఎందుకేనా క్రైస్తవుల ఐక్యత నిజంగా ఇలాంటి ఐక్యతనే లోకం చూస్తూ ఉన్నారు లోకం చూస్తూ ఉంటే ఒక జిల్లాలో జరిగినటువంటి సంఘటన చెప్తాను అంటే పేర్లు వగేరే చెప్పను కానీ మొన్న ఎలక్షన్లు జరిగినప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఓట్లకి వేల రూపాయల్లో పంచారు అలాగనే మనకు కూడా సంబంధించినటువంటి ఒక సేవకుడికి డబ్బులు పంచారు రెండు వేల రూపాయలు ఇంకా ఎక్కువ ఏమో ఇచ్చారు ఇస్తే నాకు ఫోన్ చేశారు నేను వద్దన్నా కానీ అందరికీ ఇచ్చాం పాస్టర్ గారు మీరు కూడా తీసుకోండి అని ఇచ్చేసి వెళ్ళిపోయారట ఏం చేయమంటారు నని ఫోన్ చేశారు నువ్వు నేరుగా బయలుదేరి నిలబడ్డటువంటి క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు చేతిలో పెట్టి మీకు వందనాలండి అని చెప్పిరా నమస్కారం అండి మీకు మీ డబ్బులు మాకొద్దు ఓటైతే వేస్తాం మేము వేస్తాం అనేటువంటిది కూడా మేము చెప్పడానికి కాదు ఎవరు మేలు చేస్తున్నారు ఎవరు కీడు చేస్తున్నారు ప్రజలకు మేలు చేసే వాళ్ళు ఎవరో మాకు తెలుసు ఖచ్చితంగా మా ఓటు వాళ్ళకి వేస్తాం మీ డబ్బు అయితే వద్దు అని ఇచ్చేసి రమ్మంటే నిజంగానే వెళ్ళి ఆ ఏమ బిట్లు వచ్చినావు అన్నాడట అయ్యా ఇలాగ నాకు డబ్బు ఇచ్చి వెళ్ళారు వద్దని అన్నాను ఇచ్చారు ఇదిగో మీ డబ్బు అంటే ఏంటా డబ్బు అన్నాడట ఓటు కొరకు ఇచ్చారు అంటే ఉంచుకో పర్లేదు అన్నాడంట లేదు లేదు అట్లా మేము డబ్బులు తీసుకోమంటే ఆ తర్వాత అన్నాడట డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారా ఇంకా మీలో అన్నాడంట అంటే మీలో అంటే క్రైస్తవుల్లో కూడా అంటే క్రైస్తవులు అంటే కూడా లోకంలో ఏం లెక్కేస్తున్నారు వాళ్ళ దేవుడు వాళ్ళ ఆరాధన ఆదివారం అంతవరకు ఉంటుంది కానీ ఆదివారం విడిచి సోమవారం నుంచి శనివారం వరకు ఊర్లో అందరు లాంటి వాళ్ళే వాళ్ళు కూడా డబ్బు పంచితే ఎవడొద్దు అంటాడు అనేవాళ్ళు ఉన్నారు ఎవరైనా ఇంకా విలువలతో మేము జీవిస్తున్నాము అనేటువంటి క్రైస్తవులు సంఘాలు ఎన్ని ఉన్నాయి దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఒక ప్రత్యేకమైన దేశాన్ని వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు పాత నిబంధనలోనే ముందు ఆ దేశంలో ఉన్న ఆచారాలు పారంపర్యాలు అక్కడ ఉన్నటువంటి మొత్తము కూడా తీసి పడవేసిన తర్వాత ఎంటైర్గా ఒక న్యూ సిస్టమ్ను వాళ్ళకి దేవుడు తెలియజేసి ఇట్లా బ్రతకండి ఇట్లా ఆహారం తినండి ఇట్ల మీ వస్త్రాలు ఉండాలి ఇట్లా మీ ఆరాధన ఉండాలి అని నేర్పించాడు ఈ రోజు కూడా క్రైస్తవులకు క్రొత్త నిబంధన అనేటువంటి తన మాటల్ని ఇచ్చాడు ఈ రోజు క్రైస్తవుల యొక్క జీవన విధానం అంతా కూడా క్రొత్త నిబంధన ప్రకారం నమూనా ఉండాలి అలా ఉండగలుగుతున్నామా ఇక్కడదే చెప్తున్నారు ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే మళ్ళీ ఒకసారి వెళ్ళిపోదాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము మూడు వేల మంది చేర్చబడ్డారు వీళ్ళు ఎందులో బిజీగా ఉన్నారంటే నలభై రెండవ వచ్చినమో వీరు అపోస్తుల్లో బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందునో ప్రార్థన చేయటం ఎందునో ఎడతెక్క ఉండరీ టీవీల దగ్గర కాదు సినిమాల దగ్గర కాదు సీరియల్ దగ్గర కాదు లేకపోతే ఊర్లో అరుగుల మీద ముచ్చట్లు చెప్పుకుంటారు కదా వీళ్ళ సహవాసం అంతా అక్కడ లేదు ఎక్కడుందట వీళ్ళ సహవాసం అంతా క్రైస్తవులు ఎక్కడ కనబడాలి ఎక్కడ కనబడకూడదు టీవీల దగ్గర సినిమాల దగ్గర సీరియల్ దగ్గర వన్ పర్సెంట్ కూడా క్రైస్తవులు కనబడకూడదు అల్లరి అల్లరితో కూడిన ఆటపాడలు కానీ ఈరోజు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి చూడండి ప్రార్థనకు వచ్చే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి సాయంత్రం సీరియల్ వచ్చే టైంలో వెళ్ళింట్లో కూడా సీరియల్ వస్తుంది ఊరంతా సీరియల్ వస్తుంది వెళ్ళింట్లో కూడా సీరియల్ వస్తుంది ఊరంతా సీరియల్ చూస్తారు వీళ్ళు సీరియల్ చూస్తారు కొత్త సినిమా రిలీజ్ అయితే ఊరంతా వెళ్తారు వీళ్ళు కూడా వెళ్తారు తేడా ఏముండదు ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఫస్ట్ రోజు ఫస్ట్ ఆటకి టికెట్లు దమ్మంటావేంటి అంటున్నాడు ఏం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కదా వాళ్ళంతా అంటే వాళ్ళు అంతేనండి అంత చెప్పినాయండ్రు ఫస్ట్ ఆటకి వెళ్ళిపోతారు అలా అంటున్నాడు ఆయన పక్కన ఆయన ఫస్ట్ ఆటకి అంట అంటే జనాలతో నెట్టుకొని జనాలతో పోటీపడి ఫస్ట్ రోజు ఆటకి వీళ్ళు కూడా టికెట్లు సంపాదిస్తారు ప్రార్థనకు వచ్చే క్రైస్తవులు మళ్ళీ ఆదివారం ఎక్కడ కనబడతారు వీళ్ళు ఫస్ట్ రోజు నెట్ల ఆటలో టికెట్ల దగ్గర కనబడతాడు మరి లోపలికి వెళ్ళి చప్పట్లు కొడతాడు ఏలేస్తాడు నాకైతే తెలియదు కానీ ఒకవేళ ఏళ్ళు లేస్తే అక్కడ కూడా కనబడతాడు ఫ్యాన్స్ ఉంటారు కదా దండలేసే లెక్క పెద్ద పెద్ద కట్అవుట్లు పెట్టేటప్పుడు అక్కడ కూడా కనబడతాడు ఆదివారం అయితే ఎక్కడ కనబడతాడు వచ్చి పాట పాడే దగ్గర ఇక్కడ కూర్చొని కనబడతాడు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ వచ్చి కనబడతాడు లాడ్ సప్ర దగ్గర ఇక్కడ వచ్చి కనబడతాడు కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అలాగ లేరు మీరు మీరు గమనించండి ఇప్పుడు ఒక రాయి ఉంది మన ఇంటిని కట్టడానికి ఒక రాయి పెట్టాం ఈ రాయి ఊరంతా కనబడుతుందా ఎక్కడ మాత్రం కనబడుతుంది మన ఇంట్లో మన గోడలో మాత్రమే కనబడుతుంది ఇక ప్రపంచంలో ఇంకెక్కడ కనబడది ఈ రాయి అవునా కదా ఈరోజు మనం ఎక్కడ ఉన్నటువంటి రాయి సజీవమైనటువంటి రాయిగా మనల్ని ఎక్కడ చేర్చాడు సంఘము అనేటువంటి ఆ దేవుని మందిరాన్ని కట్టడంలో మనల్ని ఒక రాయిగా చేర్చాడు ఈ రాయి ఎక్కడ మాత్రం ఉండాలి అక్కడ మాత్రమే ఆ పనిలో మాత్రమే ఉండాలి కానీ ప్రపంచం అంతటా ఉండకూడదు మనం ఈ రోజు క్రైస్తవులు కనుక చూసినట్లయితే ప్రపంచంలో అన్ని అంటే మంచి వాటి గురించి నేనేమో చెప్పడం లేదు చెడ్డ యాక్టివిటీస్ చాలా ఉంటాయి కదా అన్ని చోట్ల కనబడతారు కానీ ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ని కనుక మీరు చూసినట్లయితే వారికి ప్రపంచం ఏమీ తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా వాళ్ళ దేవుడు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ పరిశుద్ధులు వాళ్ళ సహవాసము సువార్థ ప్రకటన అందు దానిలో వచ్చేటువంటి కష్ట సుఖాలు దానిలో ఒకవేళ ప్రాణం ఇవ్వటమా ఇంతవరకే తెలుసు కానీ ప్రపంచంలో ఇంకేమీ కూడా తెలియదు మరి ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవులు ఒక మాట చెప్తారు ఆదివారం క్రైస్తవులు పండగ క్రైస్తవులు ఇలా ఉంటారు కదా ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవులు మళ్ళీ ఒకసారి నలభై రెండో వచ్చినా అని మనం చదువుకుంటే వీరు అపోస్తుల్లా బోధ ఎందు సహవాసం మందు రొట్టె విరుచటం ఎందు ప్రార్థన చేయటం ఎందు ఉండి వీరు అంటే సంఘమే కదా అంటే సంఘము ఏం పని చేసేవాళ్ళు సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి మీరు బైబిల్ అంతా కూడా చదివి చూడండి దేవుణ్ణి ఆరాధించటము దేవుని కొరకు తప్ప క్రైస్తవులకు ఉన్నటువంటి ఇంకా వేరే పని ఏమైనా ఉందేమో చూడండి మనం దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి జనం అబ్రహాముతో కూడా చెప్పాడు అబ్రహామును దేవుడు ప్రత్యేకించాడు ఆ తర్వాత ఆయన సంతానాన్ని ప్రత్యేకించాడు ఇక ఇజ్రాయేలీలు అంటే ప్రపంచంలో ఎంతోమంది జనులు ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం దేవుని కొరకు దేవుని కొరకు మాత్రమే ఇక ఈరోజు మనం కూడా ఎందుకు ఉండాలి చిన్నపిల్లలప్పటి నుంచే మనం దాన్ని నేర్పించాలి దేవుని కొరకు దేవుని కొరకు మాత్రమే అలా మనం నేర్పగలుగుతున్నామా నేను ఒక ఉదాహరణ చూపించి నేను ముందుకు వెళ్ళిపోతాను చాలామంది మనుషులు మనకు అయినటువంటి పౌలు సేవ చేసేటువంటి దినాల్లో కనబడుతూ ఉంటారు అపోస్తుల కార్యక్రమంలో మనం చదువుతూ ఉంటే ఆయన చాలా ప్రాంతాలకు వెళ్ళాడు ఆసియా ఖండంలో ఆయన మొదలుపెట్టినటువంటి సువార్త ప్రయాణాలు తర్వాత రోమా ప్రయాణం వరకు కొనసాగింది అయితే చాలా ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆయనతో కూడా చాలామంది జతపని వారు ఏర్పడ్డారు చాలామంది జతపని వారు అందులో ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ అపోస్తుల కార్యగ్రంథం పదహారవ అధ్యాయం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం రీతిగా చెప్తూ ఉంటాడు అపోస్తుల కార్యగ్రంథము పదహారవ అధ్యాయం ఒకటి వచ్చి నుంచి పౌలు దెర్బెకునో లుస్త్రకునో వచ్చెనో అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెనో అతడు విశ్వసించిన ఒక యూదురాలి కొమ్మాడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోనో బాగా గమనించండి రెండవ వచ్చినము అతడు లుస్త్రలోనో అంటే తిమ్మోతిని గురించి మాట్లాడుతున్నాడు అతడు లుస్త్రలోనో ఈకోనియాలోనూ ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు ఎక్కడ సంపాదించాడట మంచి పేరు మరొక రకంగా చెప్పాలంటే ఈ కోనియాలో సహోదరులు అంటే అక్కడ ఉన్న సంఘంలో మంచి పేరు సంపాదించాడు యవనస్తుడైనటువంటి ఒక బిడ్డ ఈరోజు మనం ఎక్కడ పేరు సంపాదించబోతూ ఉన్నాం ఆలోచన ఎక్కడ ఉంది అసలు మనంతా కూడా మనం బిడ్డల్ని పెంచేటప్పుడు కూడా మన బిడ్డ ఎక్కడ గొప్పవాడై మంచి పేరు సంపాదించుకోవాలని మనం చూస్తున్నాం ఊరిలో మన బిడ్డ గొప్పవాడు అవ్వాలి ప్రపంచంలో మన బిడ్డ గొప్పడవ్వాలనుకుంటున్నామా దేవునిలో దేవుని పనిలో సంఘంలో నా బిడ్డ గొప్పవాడవ్వాలని చూస్తున్నామా ఈరోజు తల్లిదండ్రులు ఆశ ఏంటి ఫస్ట్ రావాలండి స్కూల్లో ఫస్ట్ రావాలి ఊర్లో ఫస్ట్ రావాలి ఇంకా కావాలంటే జిల్లాలో ఫస్ట్ రావాలి డిస్టింగ్షన్లో అవి ఇవి మాట్లాడుతూ ఉంటారు కదా సరే మంచిదే ఆలోచన దేవుళ్ళలో మీ బిడ్డను గురించి మీ ఆలోచన ఏమిటి ఎప్పుడైనా ఆలోచన చేస్తుంటామా ఎవరికైతే నా బిడ్డ స్కూల్లో ఫస్ట్ రావాలి ఊర్లో ఫస్ట్ రావాలని ఉంటుందో వాళ్ళు స్కూల్లో ఏదో చెప్తున్నారు అని ఒప్పుకోరు ఇంటికి రాగానే తీ హోంవర్క్ తీ ఏం చెప్పారు నీకు దా అని చెప్పేసి దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తారు ఎందుకు అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు కూడా కలిసి కృషి చేస్తూ ఉంటారు వాళ్ళతోటి నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి తిమూతి పత్రికను కనుక మీరు గమనించినట్లయితే తిమోతి ఆ మంచి పేరు తెచ్చుకున్నాడు అంటే అదేమి యాదృచ్ఛికంగా వచ్చినటువంటిది కాదు మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు తిమోతికి ఆ మంచి పేరు రావటానికి కలిగినటువంటి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అంటే ఆయన యొక్క తల్లి ఆయన యొక్క హవ్వ ఆయన అవ్వ తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక మనం గమనించేటప్పుడు మూడు నుంచి ఐదు వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క రీతిగా చెప్తూ ఉంటాడు ఏమంటాడంటే ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయీలోనూ నీ తల్లి అయిన యునికిలోనూ వసించను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను అని అంటాడు మొదట ఆ విశ్వాసం ఎక్కడ ఉంది నీ తల్లిలో ఉంది నీ అవ్వలో ఉంది నీ తల్లిలో నుంచి అవ్వలో నుంచి నీకు వచ్చింది ఎట్లా వచ్చింది ఇదో తిమ్మతికి రాసినటువంటి రెండవ పత్రిక మనం గమనించేటప్పుడు మూడవ అధ్యాయము పదిహేనవ వచనంలో దేవుని వాకిమి రీతిగా అంటూ ఉంటాడు పద్నాలుగు పదిహేను వచనాలు క్రీస్తు యేస్ నందు విశ్వాసం విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించటకు శక్తిగల పరిశుద్ధ లేఖనాలను బాల్యము నుండి నీవుదువు లేఖనాలను బాల్యము నుండి నీ వెరుగుదువు చిన్నప్పుడే నీకు తెలుసు చిన్నప్పటి నుంచి నీకు తెలుసు ఎట్లా తెలుసు తిమోతికి టీవీ సీరియల్ బాగా చూడటం వల్ల తెలిసినయా ఇవాళ చిన్నపిల్లల్ని కథ కదపండి టీవీ సీరియల్ గడగడ 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 ఏ ఛానల్లో ఏ ఏ సీరియల్ వచ్చిద్దో ఎన్నింటికి వచ్చిందో చెప్పేస్తారు యూట్యూబ్లో కొడితే ఏమేమి వస్తాయో మొత్తం చెప్పేస్తారు మొత్తం అంటే వాళ్ళకి క్విక్ లెర్నింగ్ కదా చిన్నపిల్లలు ఇట్లా చూస్తే అట్లా గ్రాప్ చేస్తూ ఉంటారు వాళ్ళ మెమరీ పవర్ అట్లా ఉంటుంది అయితే అదంతా కూడా దేని మీద ప్రయోగిస్తూ ఉన్నారంటే ఇప్పుడు సరైనటువంటి వాటి మీద దేవుని మీద నిత్యమైన కార్యాల మీద కాకుండా మనం అవ్వ లోయి అక్కడ ఉన్నారు ఆ వాక్యం నేర్పించారు ఆ వాక్యం నేర్చుకున్నాడు ఇప్పుడు ఉదాహరణకు మీ పిల్లలు ఉన్నారనుకోండి కంఠస్థ వాక్యాలు నేర్చుకుందో రానైనా దేవుని వాక్యం నేర్చుకుందో రానైనా అని మీరు బట్టి బట్టిస్తే వాళ్ళకు ఉన్నటువంటి గ్రాస్పింగ్ పవర్ అంతా కూడా దేవుని వాక్యం మీద ప్రయోగిస్తే దేవుని వాక్యం నేర్చుకుంటారు ఒకవేళ మీరు దాని మీద ప్రయోగించలేదనుకోండి ఖాళీగా ఏముండరు అపవాది ఖాళీగా ఉంచడు తీసుకెళ్ళి ఏం చేస్తాడు సినిమాల మీదో సీరియళ్ళ మీదో లేకపోతే వీటిల మీదో వాటి మీదో లోకంలో ఉంటాయి కదా పనికిరానటువంటివి వాటి మీద ప్రయోగిస్తాడు ఈ రోజుకి వాటిని గడగడ 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 చెప్తూ ఉంటారు కాబట్టి మన బిడ్డలు మన బిడ్డలు ఎక్కడ ఉండాలి మన సహవాసం ఎక్కడ ఉండాలి అనేటువంటి దాన్ని మనం గుర్తిరగవలసినటువంటి అవసరం ఉంది క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘం ఏర్పాటు చేయబడినటువంటి సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో వాళ్ళందరూ కూడా అపోస్తుల బోధలో ఉండటం మాత్రమే కాదు వారి సహవాసంలో ఉండటం రొట్టి విరదంలో ఉండటం ప్రార్థన చేయటంలో ఉండటం మాత్రమే కాదు వారి కుటుంబాలను వాళ్ళ పిల్లలను సైతము అదే విధంగా ఉండేటట్లుగా వాళ్ళు పెంచగలిగారు ఈరోజు కూడా స్థానిక సంఘం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి స్థానిక సంఘం కూడా దేవుణ్ణి ఆరాధించేటువంటి సంఘంగా ఉండాలి అంతేకాదు మన కుటుంబాలు దేవుని కొరకు దేవుని కొరకు మాత్రమే ఎందుకంటే సజీవమైనటువంటి ఒక రాయి ఈ కట్టడంలో ఉన్నటువంటి రాయి అంతేగాని నేను ప్రపంచంలో అన్ని చోట్ల కనబడతా కొత్త సినిమా దగ్గర అక్కడ కనబడతా ఆదివారం అయితే ఇక్కడ కనబడతా ఇక్కడికి రాకపోతే ఆ రోజు అడగండి ఈ మాటలు కాదు నువ్వు ఇక్కడ తప్ప ప్రపంచంలో వేరే వేరే కార్యక్రమాల్లోనూ ఉండటానికి లేదు ఇంకా చెప్పాలంటే క్రైస్తవుడు అనేటువంటి మాట హోలీ అని చెప్పేసి అంటారు కదా పరిశుద్ధుడు హోలీ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి సెట్ ఎ పార్ట్ ప్రత్యేకపరచటం పరిశుద్ధుడు అనే మాటకే ప్రత్యేకపరచటం ఎందులో ప్రత్యేక పరచుకున్నాం మనం అందరిలాంటి మాటలే మనం మాట్లాడితే మన మాటల్లో ప్రత్యేకత లేదు అందరిలాంటి జీవితం మనం జీవిస్తే మన జీవితంలో ప్రత్యేకత లేదు అందరిలాంటి మనకుంటే మన కోరికల్లో ప్రత్యేకత లేదు ఇంకా చెప్పాలంటే మనం ప్రత్యేకత పెద్దగా కనబరచడం లేదు ఆదివారం మాత్రం ఆ రెండు గంటలు కనబరుస్తూ అంతే కాబట్టి మనము ఈరోజు ఉన్నటువంటి సంఘము ఖచ్చితంగా దేవుని కొరకు నిలబడగలిగినటువంటి నిలబడవలసినటువంటి అవసరత ఎంతో ఉంది దేవుడు ఇజ్రాయేలీలతో వాళ్ళకి దేశం ఇచ్చేటప్పుడు ముందే చెప్పేస్తాడు దేశంలోకి వచ్చేటప్పుడే ముందే చెప్పేస్తాడు వాస్తవంగా ద్వితీయోపదేశకాండం మీరు కనుక చూసినట్లయితే ఈ మాటలన్నీ ఎక్కడ పలికిన మాటలు మోసే లోపలికి వచ్చి దేశం ఇచ్చిన తర్వాత ఇదిగో ఇక మీరు ఇళ్లలోకి వెళ్తున్నారు కదా అని అప్పటి నుంచో పెట్టలేదు ఎక్కడి నుంచో పెట్టాడు దేశంలోనికి రావటానికి ముందే మోయాబు మైదానం ఉంది అక్కడ ఆ మోయాబు మైదానం దగ్గర నుంచి ఉన్నప్పుడు అంటే దేశం అవతలకి వెళ్ళక ముందే అటువైపు వెళ్తే ఎట్లా ఎట్లా ఉండాలో ఇటువైపు నేర్పిన తర్వాత అటువైపుకు పంపించాడు ఈరోజు కూడా క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఉన్నాయి సంఘము చేయవలసినటువంటి పనులు ఇందా చాలా యాక్టివిటీస్ చెప్పాను కదా డబ్బులు సంపాదించడమో లీడర్స్ దగ్గరికి వెళ్ళటమో లేకపోతే వగైరా వగైరా కార్యక్రమాల్లో ఇవేవి సంఘం యొక్క పనులు కాదు దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుడు దేవుని కొరకు జీవించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఇక తరువాత సంఘానికి ఉన్నటువంటి కొన్ని పనులు చెప్పి నేను మోగిస్తాను అందులో మొట్టమొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం ఏం చేసింది అనేటువంటిది కనుక మనం చూసినట్లయితే మొదటి శతాబ్దంలో సంఘం ఏం చేసేది ఆదివారం ఆదివారం వచ్చి ఈరోజు స్థానిక సంఘం ఏం చేస్తుంది స్థానిక సంఘం యాక్టివిటీస్ ఎప్పుడెప్పుడు ఉంటాయి చాలా ఊర్లలో ఆదివారం తాళం వేస్తే మళ్ళీ ఆదివారం ఓపెన్ చేస్తారు బిల్డింగ్ సరే బిల్డింగ్ వదిలేసేయండి మనుషులు వారు ఏం చేస్తారు క్రైస్తవులు మధ్యలో ఎన్ని కార్యక్రమాలు పెట్టిన రారు సండే టు సండే అనమాట అంటే వీక్లీ నడిచే రైలు బండ్లు ఉంటాయి కదా స్పెషల్ ట్రైన్స్ అట్లా వీళ్ళు కూడా స్పెషల్ ట్రైన్ల నడుస్తూ ఉంటారు ఆదివారం ఆదివారం కానీ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కనుక చూసినట్లయితే మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యగ్రంథం మనం చూద్దాము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము వాళ్ళకు అప్పగించినటువంటి మిషన్ ఏమిటి అంటే అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము అపోస్తులకి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నోంది ఎదురు గనుక మీరు ఎరుసల్యములోనో యోదయ సమరయ దేశంలో ఎంతటనో భూ దిగంతముల వరకునో నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను అపోస్తులకు దేవుడు అప్పగించిన మిషన్ ఏమిటంటే ఎరుషలేము యోదయ సమరయ భూ దిగంతాల వరకు నాకు సాక్షులై ఉండాలి మతే సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు కనుక మీరు గమనించినట్లయితే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్థ ప్రకటించండి అని చెప్పి అక్కడ ఏమన్నాడంటే వారిని శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తీసం ఇవ్వండి నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో వాటన్నింటినీ గై కొనాలని వారికి బోధించండి నేను మీకు ఏం ఆజ్ఞాపించాను ఎరుసలేము యోదయ సమరయ బూదిగంతాల వరకు సాక్షులుగా ఉండమన్నాను కదా కాబట్టి సువార్త ప్రకటించవలసినటువంటి బాధ్యత అపోస్తులదేనా అంటే వాళ్ళది మాత్రమే కాదు వీళ్ళు ఎవరికైతే బాత్యశమిస్తారో ప్రతి క్రైస్తవుడి క్రైస్తవురాలి యొక్క బాధ్యత ఈరోజు స్థానిక సంఘాల్లో ఎంతమంది ఇది మా బాధ్యత అని ఫీల్ అవుతూ ఉన్నారు సువార్తను ప్రకటించేటువంటి క్రైస్తవులు ఎంతమంది మీకు తెలుసు స్థానిక సంఘంలో నలభై యాభై మంది ఉంటారు డెబ్బై ఎనభై మంది ఉంటారు వంద మంది ఉంటారు కానీ సువార్త ప్రకటించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉంటారు కొన్ని ప్రశ్నలు మనవైపే తిప్పుదాం వేలు ఎవరో వైపు కాకుండా వేలు మనవైపే తిప్పుకుందాం మనం సువార్త ప్రకటించే ఒక వ్యక్తిగా ఉన్నామా అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళకి ఈ విషయం బాగా అర్థమైంది అపోస్తుల కార్యక్రమం ఎనిమిదవ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఎనిమిదవ అధ్యాయము అపోస్తులకి ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ప్రతి క్రైస్తవునికి క్రైస్తవురాలకి వర్తిస్తుందని వాళ్ళకి తెలుసు అందుకని ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో ఆ కాలం ముందు ఎరుశలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ సమరయ సమరయా ఎందు చెదిరిపోయిరి యోదయా సమరయా ఎందు చెదిరిపోయిరి నాలుగో వచ్చిన చెప్తున్నాడు కాబట్టి చెదిరిపోయిన వారు టీవీలు సినిమాలు సీరియళ్ళు చూసుకొని చూ సంచారం చేసిరి ఏం చేశారు చెదిరిపోయిన వారు కార్తీక దీపం ప్రత్యేకంగా కార్తీక దీపం సీరియల్ చూసుకుంటూ తమ సమయమును గడిపిరి అట్లా ఉందా ఒక ఆయన అన్నాడు ఆ రోజుల్లో టీవీలు లేవు కదండి అని అంటే ఉంటే మాత్రం చూసేవాళ్ళన నీకు ఆ డౌట్ ఏమి అవసరం నేను చెప్పాను నీకు ఆ డౌట్ ఏం అవసరంలా టీవీ తెచ్చి వాళ్ళ దగ్గర పెట్టి కార్తీక దీపం వేస్తే కూడా వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చునేవాళ్ళు పక్కకు మళ్ళీ కూర్చునే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అసలు ఆసక్తి లేదు ఇప్పుడు టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు టీ అలవాటు లేని వాళ్ళు ఉంటారు రెండు కప్పులు టీ తీ రండి టీలో కూడా ఏ టీ బాగుంటుంది అదో పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న ఎందుకంటే ఒక్కొక్కరు ఏమో తాజ్మహల్ అంటారు త్రీ రోజెస్ అది ఇది కాదు కానీ ఏదో ఒక టీ తీసుకొని రండి టీ తీసుకొని వచ్చి టీ అలవాటు బాగా ఉన్న వ్యక్తి ఉన్నాడు కరెక్ట్గా టీ తాగే టైం అది వాళ్ళకి భోజనం పెట్టినా పెట్టకపోయినా టైంకి టీ ఇస్తే మాత్రం ఉండిపోతారు రోజంతా రెండు రోజులైనా ఉంటారు టీ అలవాటు లేని ఒక వ్యక్తి ఉన్నాడు రెండు కప్పులు టీ తీసుకొని వచ్చి అక్కడ పెట్టి తీసుకోండి అనండి ఏం చేస్తారు టీ అలవాటు ఉన్నోళ్ళు తాగండి తీసుకోండి అనాల్సిన పని కూడా లేదు అక్కడి నుంచే చూస్తాడు మన కొరకే తెస్తున్నారా అబ్బా అంతే కదా పాపం వాళ్ళకి తలనొప్పి కూడా వచ్చేస్తూ ఉంటుంది కాలు చేయి కూడా ఆడనటువంటి పరిస్థితులు అక్కడి నుంచి రాగానే మీకు వందనాలు సిస్టర్ నేనే అడుగుదాం అనుకుంటున్నా తెచ్చారా ఇవ్వండి అని చెప్పేసి తీసుకుంటాడు మరి ఏనా తీసుకోండి అంటే వద్దు సిస్టర్ నేను తాగను పర్లేదు లేటకు తాగను అంటే లేదండి నేను తాగను అంటే అలవాటు లేని వాళ్ళు ఇచ్చినా చేయరు కార్తీక దీపం చూసి అలవాటు లేదనుకోండి ఇది కార్తీక దీపం అండి నెంబర్ వన్ సీరియల్లు అన్ని రాష్ట్రాల్లో ఇదే చూస్తున్నారంటే కూడా ఆయనకేం ఇంట్రెస్ట్ ఉండదు ఏంటిది ఇది ఏదో నెంబర్ వన్ నెంబర్ టూ అంటున్నారు అంత సూపరా ఇది అనుకుంటాడు లేచి వెళ్ళిపోతాడు అంతే అది ఆయన ఏమీ చేయలేదు కానీ అలవాటు ఉన్న అయితే టీని చూడగానే ఎలా నాలుగు బీకేస్తుందో మందు చూడగానే ఎలా నాలుగు బీకేస్తుందో పేకాటాడే వాళ్ళకి పేక మొక్కలు చూడగానే చేయాల లాగేస్తూ ఉంటుందో కార్తీక దీపం టైంకి వీళ్ళు అలా ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు మీకు తెలుసో లేదో ఆ టైము కనుక టీవీ దగ్గరికి వెళ్ళకపోతే ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది కోపం వచ్చేస్తూ ఉంటుంది చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఆ పని కరెక్ట్గా ఇంకా వేరే పని వచ్చినా వేరే వాళ్ళు పలకరించినా పిల్లలు పలకరిస్తే కూడా చిరాకు పడుతూ ఉన్నారు కారణం ఏమిటి టీవీ అనేటువంటి ఆ యొక్క ప్రసార మాధ్యమానికి ఇంకా చెప్పాలంటే పచ్చిగా ఆ సీరియల్కి వాళ్ళు బానిసలు అయిపోయారు ఎడిక్ట్ అయిపోయారు క్రైస్తవులు కానీ మొదటి శతాబ్దంలో వాళ్ళకి వాళ్ళకి తెలిసినటువంటిది ఒకటే అదేమిటి అంటే దేవుడు దేవుని పరిచర్య సువార్త ప్రకటించటం ఇది తప్ప వేరే ప్రపంచం లేదు ఇలాగ గనక నిజంగా మనం బ్రతకగలిగితే నశించే ఈ లోకంలో ఎన్నో ఆత్మలు దేవుని వైపు తిప్పగలం ఈరోజు తిప్పలేకపోవటానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే మనకి వ్యాపకాలు చాలా ఉన్నాయి ఆదివారం రెండు గంటలు తప్ప మిగిలిందంతా ఈ ప్రపంచంతో గడిపేస్తూ ఉన్నాం మనం ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడి నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం డిస్కనెక్ట్ అయిపోయి ప్రపంచానికి కనెక్ట్ అవుతాం మరలా మరలా ఆదివారం వస్తే కానీ మరలా దేవుని కనెక్ట్ కానటువంటి జీవితాలు కానీ మొదటి శతాబ్దంలో అట్లా ఉండే కాదు కాబట్టి సంఘం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే మనం కూర్చొని ఆరాధన చేయటం మాత్రమే కాదు ఈ లోకంలో ఉన్నటువంటి నశించే ప్రతి ఆత్మను కూడా దేవుడు తన దగ్గర చూడాలని అనుకుంటున్నాడు ఈ పని ఎవరు చేయాల్సి ఉంటుంది ఎవరు చేయాల్సి ఉంటుంది సేవకుని వైపు చూడకండి అందరూ సేవకుడే చేయాలి వాక్యం ప్రకటించాలంటే వాళ్ళే కదా మరి వాళ్ళు ఎందుకు ఉన్నారు ఒక ఆయన మళ్ళీ ఎదురు ప్రశ్న వాళ్ళు ఎందుకున్నారని వాళ్ళు ఉన్నారు ప్రకటించడానికి నిజమే మరి నువ్వెందుకున్నావు ఆదివారం వచ్చి కూర్చొని లేచెళ్ళటానికా ఉన్నావు కాబట్టి మొదటి శతాబ్దంలో ఇవి వచ్చినా నన్నీ చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం అపోసల కార్యంలో ఎనిమిదో అధ్యాయం నాలుగవ వచ్చినాం కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేసిరే వాళ్ళ జీవితంలో రోజు ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా టీ తాగే వాళ్ళు టీ ఎలా తాగుతారో వీళ్ళకి ఒక ఎడిక్షన్ ఉంది అలవాటు ఉంది ఏమిటి అంటే సువార్తను ప్రకటించటం వాళ్ళ దేవుణ్ణి ప్రకటించటం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిపోయిన శ్రమ వచ్చి మరలా అక్కడికి వెళ్ళిపోతే ఏం చేసేవాళ్ళు సువార్తను ప్రకటించేవాళ్ళు ఈరోజు ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు చేయవలసింది ఏమిటి అంటే సువార్తను ప్రకటించవలసినటువంటి పని మన మీద ఉంది ఆ భారం మన మీద ఉంది ఆ ఉద్దేశము దాని కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు అంతేకాదు మరొక విషయం మనం చెప్పే చూసేది ఏమిటంటే సంఘం యొక్క పని పరిశుద్ధులకు మనము సహాయం చేయాలి అంతేకాదు రక్షింపబడిన పరిశుద్ధులు ఎదిగేటట్లు వాళ్ళ ఎదుగుదల కొరకు మనం కృషి చేయాలి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు కనుక చూసినట్లయితే ఇందాక మనం చదివినటువంటి వచ్చినం కదా రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చినము ఈ వచ్చినలో ఉన్నటువంటి పాయింట్ మళ్ళీ ఒకసారి దాన్ని చదివి నేను చెప్తాను వీరు అపోస్తుల్లో బోధ ఎందునో సహవాసం వందునో రొట్టి విడుచడం ఎందునో ప్రార్థన చేయటం ఎందునో ఎడతెగక ఉండిరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏమిటి అంటే పరిశుద్ధుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు అంటే వాళ్ళ ఎదుగుదలకు మీ ఇంట్లో ఒక బిడ్డ పుట్టాడు ఏం చేస్తారు ఇక వెంటనే ఇక తెల్లారి నుంచి పాలు పట్టిస్తారా ఆ రోజు నుంచే పాలు పట్టిస్తారా వాళ్ళకి పాలు రాలేదు కానీ రేపు నుంచి పడదాంలే ఓకే అంటారా అంటారా ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఇక పూట పుట్టాడు అంటే ఇక ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాల్సిందే పాలు అంతే కదా ఎప్పటి వరకు ఆపమయ్యి బతికున్నంత వరకు ఆహారం ఆపడం కుదురుతుందా పొరపాటున కుదరదు కాబట్టి ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారం ఇవ్వాలి ఎదుగుదల క్షేమాభివృద్ధి అనే ఈ మాటకి అర్థం ఏమిటంటే ఎదుగుదల అంటే బాప్తిసం పొందిన క్రైస్తవులు క్రొత్తగా జన్మించిన వాళ్ళు ఇంకా చెప్పాలంటే శిశువులతో సమానం మొదటి పేదరుపతికి రెండు ఒకటి రెండులో చెప్తాడు ఇప్పుడు ఈ శిశువులు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ఎదగాలి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రతిరోజు ఎదగటానికి కావలసినటువంటి కార్యక్రమాలను వాళ్ళు నిర్వహించేవాళ్ళు మరొక రకంగా చెప్పాలంటే రోజు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెట్టేవాళ్ళు ఈ ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఎప్పుడు పెట్టేవాళ్ళంటే నలభై రెండవ వచ్చిన చదువుకుని ముందుకు వెళ్దాం కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి ఆ దిన ముందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపోస్తుల ఎందునో సహవాసం వందునో రొట్టి విరుచటం ఎందునో ప్రార్థన చేయటం ఎందునో ఎడ తెగక ఉండిరి అంతేకాదు ఆ తర్వాత కనుక మీరు గమనించినట్లయితే కింది వచనాలు చూసినట్లయితే కింది వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు ఏమంటున్నాడు అంటే నలభై ఆరు వచ్చినమో మరియు ఏక మనస్కులై వారానికి ఒకసారి దేవాలయంలో తప్పక కూడు కొనొచ్చు నలభై ఆరు వచ్చిన మళ్ళీ గమనించండి నేను తప్పు చదువుతున్నాను నలభై ఆరు వచ్చిన మరియు వారి ఏక మనస్కులై వారమునకు ఒకసారి దేవాలయంలో తప్పక కూడు కొనచ్చు అని ఉందా ఎప్పుడు కొడుకునే వాళ్ళట ప్రతిదినము అంటే ఒకసారి మనం బాప్తి పొందిన తర్వాత ప్రతిరోజు కూడా ఆత్మ సంబంధంగా ఎదిగే ఈ యాక్టివిటీస్లో మనం పాలు పొందాలి మొదటి శతాబ్దంలో వాళ్ళు అట్లా ఉండేవాళ్ళు మరి ఈరోజు ఒకసారి ఒక ఫోన్ చేసి మాకు వారంలో ఏడు రోజులండి ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళింటి దగ్గర అక్కడో ఇక్కడో ఎక్కడో ఎక్కడో ఉంటుంది నేను అడిగాను రోజు ఇలా కార్యక్రమాలు పెడితే మీరు ఎప్పుడు సీరియల్ చూస్తారు అని అడిగాను ఏం మీ సేవకుడు మిమ్మల్ని సీరియల్ చూడండి కూడా ఇంకా మీరు ఎప్పుడు సీరియల్ చూస్తారు అంటే ఆయన నవ్వాడు మాకు తెలియదండి అవన్నీ సీరియల్లు అవి చూడాలన్న కోరిక కూడా మాకు లేదు ఉద్యోగానికి వెళ్ళొస్తాము పనికి వస్తాము సాయంత్రం అవగానే స్నానం చేసి బైబిల్ పట్టుకొని వెళ్తాము అందరం కలిసి నాలుగు ఇల్లు తిరగటం ఈవేళ ఎవరి అని అట్లా వెళ్ళిపోవటము అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఒక ముద్ద తినేసి మేము ప్రార్థన చేసుకొని పొడుకోవటం పొద్దున్నే పనికి వెళ్ళటం ఇదే మాకు తెలిసిన ప్రపంచం మరి మనకు తెలిసిన ప్రపంచం ఒకసారి చెప్పండి ఆదివారం ఒకరోజు రెండు గంటల ఆరాధన ఉంటుంది దాన్ని పక్కన పెట్టేసేయండి ఇక అక్కడి నుంచి చెప్పండి ఆరాధన నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఆదివారం కదండి ఇక వేరే యాక్టివిటీసు కార్యక్రమాలు ఏం పెట్టుకోమంటారా లేదు ఆదివారం అక్కడ ఫోను సైలెంట్లో పెడతారు కొందరు స్విచ్ ఆఫ్ చేస్తారు నని బయటికి రాగానే ఫోన్ ఆఫ్ ఆన్ చేస్తారు ఇక స్టార్ట్ అనమాట ఇక్కడి నుంచి కార్యక్రమాలు వెంటనే ఏమేమి మెసేజ్లు వచ్చినాయి ఒకసారి వాట్సాప్ ఒకసారి ఫేస్బుక్ అది ఇది చూస్తూ ఇక అక్కడి నుంచి మొదలు పెడతారు ఆదివారమే ఇంకా మరలా వాళ్ళకి మరలా వచ్చే ఆదివారం ఆరాధన దాకా మరలా కనెక్ట్ అవటం ఉండదు దేవునితో ఇటువంటి క్రైస్తవ జీవితాల్లో ఎదుగుదల మీరు ఎట్లా కోరుకుంటారు నిజంగా ఇటువంటి క్రైస్తవ జీవితాలన దేవుడు ఉద్దేశించింది ఇలాంటి క్రైస్తవ జీవితాలన కాదు కదా పొరపాటున మనము ఒకసారి ఒక ఆయన అన్నాడు నేనేదో అంటే మనం తెలుగులో పచ్చిగా మోటుగా మోటుగా ఒక మాట చెప్తారు తప్పబుట్టారు అని అంటారు కదా అలాగనే మనం తప్పిపోయి క్రైస్తవుల్లో పడ్డ జాబితానేమో కానీ మనలాంటి వాళ్ళని దేవుడు కోరుకోలేదు దేవుడు కోరుకున్నటువంటి ఉద్దేశం ఉన్నతంగా ఉంది ఆ ఉన్నతంగా మనం తయారవలేకపోతున్నాం మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి డబ్బులు లేవు ఆస్తులు లేవు అధికారాలు లేవు కానీ దేవుని ఉద్దేశంలో మాత్రము వాళ్ళు నూటికి నూరు నిలబడి దేవుడిని సంతోషపరిచారు ఈరోజు దేవుడు మనకి ఆస్తిపాస్తులు ఉద్యోగాలు ఉండటానికి మంచి ఇల్లు మంచి వాకిలి అన్నీ ఇచ్చాడు కానీ దేవుడిని సంతోషపరిచే వాళ్ళలో మాత్రము వెనక పెంచి వాళ్ళలాగా మనం వెనక వెనకబడిపోయి ఉన్నాం జీవితాలు కాబట్టి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ప్రతిరోజు సువార్తను ప్రకటించడం కాదు పరిశుద్ధులు ఎదిగేటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు చేసేవాళ్ళు ఇంకొక హోంవర్క్ మొదటి శతాబ్దంలో ఆశ్చర్యం కలిగించేటువంటి ఒక సన్నివేశం ఏంటంటే అపోస్తుల కార్యములు మీరు చదువుతూ గనక ముందుకు వచ్చినట్లయితే ఎందుకంటే ఇది భారతదేశానికి చాలా రిలవెంట్ అనమాట రిలవెంట్ ఇష్యూ నేను చెప్పేది ఏమిటి అంటే అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం చదివేటప్పుడు ఇరవయో అధ్యాయము పదిహేడో వచ్చినమో పేద అక్కడ పావులు ఆయన ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘ పెద్దలను పిలిపించి మాట్లాడేటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు అతడు మిలేత్ నుండి ఎఫ్ఎస్నుకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించను హోంవర్క్ ఎఫ్ఎస్ సంఘము ప్రారంభమైన ఎంతకాలానికి అక్కడ పెద్దలు ఏర్పడ్డారు పెద్దలు అంటే తల పండిపోయిన వాళ్ళు పెద్దలు కాదు మన తెలుగులో ఉన్న ఒక తప్పుడు నానుడు చెప్పి నేను వెళ్ళిపోతాను స్థానిక సంఘాల్లో పెద్దలు ఉంటారు ఎల్డర్స్ అని అంటారు కాపర్ ఉంటాడు పాస్టర్ అని అంటారు తర్వాత అధ్యక్షులు ఉంటారు బిషప్ అని అంటారు వాస్తవంగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని పెద్దలంటే వేరు కాపర్ అంటే వేరు అధ్యక్షుడు అంటే వేరు అనుకొని ఈ మూడు మూడు వేరు వేరు పోస్టులేమో అనుకొని తల కొంచెం నెరిచింది అనుకోండి వాళ్ళకేమో పెద్ద ఆ ఉద్యోగం అప్పు వాక్యం చెప్పి ఆయనకేమో పాస్టర్ గారు ఉద్యోగం అప్పు చెబుతారు పైనుండి ఏదో కార్యక్రమాలు చూస్తూ ఉంటారు కదా ఏరియాకి ఆయనకేమో బిషప్ ఉద్యోగం అప్పు చెప్తారు అలా చేస్తూ ఉంటారు అండ్ ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఒక్క విషయాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం మనకు అర్థమవుతుంది అపోసుల కార్యంలో ఇరవయో అధ్యాయం మనం గమనించినప్పుడు ఇరవయో అధ్యాయము మనం చూసినట్లయితే ఇరవై ఎనిమిదో వచనము దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటకు ఇక్కడ మనం ఇందాకడే గమనించాం పదిహేడో వచనంలో ఎవరిని పిలిపించాడు పెద్దల్ని పిలిపించాడు పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు అంతే కదా ఈ పెద్దలతో మాట్లాడేటప్పుడు ఏమంటున్నాడు ఇరవై ఎనిమిదో వచనములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో తన సంఘాన్ని కాయటానికి మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచాడు వచ్చింది ఎవరు పెద్దలు మాట్లాడుతుంది ఎవరితోటి పెద్దలతోటి అంటే పెద్దల పని ఏంటి మిమ్మల్ని కాయటానికి అధ్యక్షులుగా ఉంచాడు మీరే కాయాలి మీరే అధ్యక్షులు మీరే పెద్దలు అంతేనా వచ్చింది పెద్దలు ఎందుకు ఈ పెద్దలను పెట్టాడు అంటే కాయటానికి పెట్టాడు కాబట్టి మీరు అధ్యక్షులుగా ఉండాలి ఇది చదివేటప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే ఇదంతా వేరు వేరు ఉద్యోగాలు కాదు ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్లు చెప్తాను యేస్ అంటే ఒక వ్యక్తి క్రీస్తు అంటే మరొక వ్యక్తి మెస్సీ అంటే ఇంకొక వ్యక్తి అంటే ఇంకొక వ్యక్తి కాదు ఇదంతా కూడా ఒకే వ్యక్తికి ఉపయోగించబడిన వేరు వేరు పేర్లు అంతేనా ఇక్కడ కూడా ఒకే వ్యక్తికి వ్యక్తులకు ఉపయోగించబడినటువంటి వేరువేరు పేర్లు పెద్దలు కాపరులు అధ్యక్షులు ఇదంతా కూడా వాళ్ళే వేరే ఎవరో కాదు అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మొదటి శతాబ్దంలో ఉన్న సంఘము రోజు దేవుని కార్యక్రమాల్లో ఉంది కాబట్టి బాగా విస్తృతంగా ఎదిగింది వాస్తవంగా ఎఫ్ఎస్లో సంఘం ఎప్పుడు ప్రారంభమైందో మీరు గమనించండి ఇరవయో అధ్యాయం వచ్చేసరికి సంఘ పెద్దలు ఏర్పడ్డారు ఇవాళ మన సంఘాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో క్రీస్తు సంఘాలు ఎప్పుడు వచ్చినాయి బెయిలీ గారి టైం బెయిలీ గారి టైం అని అంటూ ఉంటారు కదా అరవై మూడో సంవత్సరం ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది యాభై యాభై ఎనిమిది పోనీ యాభై ప్లస్ చేసుకోండి అంతే కదా యాభైకి తక్కువేం కాలేదు కదా పెద్దలు ఏర్పడ్డారా ఆ అన్నింటిలో అంటే పెద్దలు ఏర్పడ్డాలంటే అందరికీ తలపడిపోతుందా కాదు తలపడిపోతుంది ఉంది అర్హతలు వస్తున్నాయి మనకు తెలుసు కదా సంఘ పెద్దలకు ఉండాల్సిన అర్హతలు మొదటి మొదటి మూడో అధ్యాయంలో తీతు ఒకటో అధ్యాయంలో ఏకపత్ని పురుషుడు అదంతా కూడా లిస్ట్ ఇస్తూ ఉంటాడు కదా అంటే మనం ఎందుకు వెనకబడిపోతున్నాం ఎందుకు ఎదగలేదు వారానికి ఏడు రోజులు ఏడు రోజుల్లో ఒక రోజు ఆదివారం ఆ ఆదివారంలో కూడా ఒక రెండు గంటలు వచ్చి నేను ఎదగాలంటే ఎట్లా కుదురుతుంది వారానికి ఏడు రోజులు ఆ ఏడు రోజుల్లో కూడా ఒక ఆదివారం ఒక రెండు ఇడ్లీలు పెడతారు ఉదయం పూట మళ్ళీ వచ్చే ఆదివారం రెండిడ్లీలు పెడతారు ఉదయం పూట అద్దాడితే మళ్ళీ వచ్చే ఆదివారం రెండు ఇడ్లీలు పుడతారు ఉదయం పూట పెట్టి ఫైల్ వాన్ అవ్వాలంటే అవుతాడా అసలు మామూలు మనిషిలాగా కూడా అవ్వడు అంతేనా కాదా ఈరోజు సంబంధంగా మన జీవితం ఎట్లా ఆదివారం ఆ రెండిడ్లీలు తిన్న భోజనం లాగా ఉంది మంది ఈ ఆదివారం దాడితే వచ్చే ఆదివారం మళ్ళీ కూర్చుంటాం మళ్ళీ అందులో కూడా కొంచెం లేటుగా వస్తాము చెప్పే ప్రసంగంలో కూడా కాసేపు నిద్రపోతాము కాసేపు నోట్స్ రాయము ఇంటికి వెళ్ళిన తర్వాత అది గుర్తుండదు ఏదో గుర్తున్న అరకొర మొక్క కాబట్టి రెండు ఇడ్లీలు అంటున్నా లేకపోతే కొంచెం గట్టి టిఫిన్ లాగానే ఉంటుంది అది అంతే కదా ఈ మాత్రం భోజనంతో నేను క్రీస్తులాగా అవ్వాలనేటువంటిది అందరి ద్రాక్ష పండ్లే కదా అది అందటం లేదు మనకి కాబట్టి సంఘము మొదటి శతాబ్దంలో ఎలా ఉందంటే సువార్త ప్రకటించటం మాత్రమే కాదు ప్రతిరోజు దేవుని కార్యక్రమాల్లో ఉండి క్షేమాభివృద్ధి వాళ్ళు ముందుకు వెళ్ళేవాళ్ళు చాలా త్వరగా ఎదిగారు ఈ రోజు కూడా ఒక పుట్టిన బిడ్డ ఎదగాలంటే ఎంతో కాలం పట్టదు మనం టీన్ అంటాం కదా థర్టీన్ ఫోర్టీన్ టీన్ అంటాం కదా పదమూడు ఏళ్ళు అయితే ఆయన టీనేజ్లోకి వస్తాడు ఇరవై ఏళ్ళు అయితే కుర్రోడు అయిపోతాడు చేతికి అందాడు అని అంటారు కదా ఈ రోజు క్రైస్తువులు ఎంతకాలం అయితే చేతికి అందుతారు నిన్నే రెండు రోజుల క్రితం ఒక పెద్ద ఆయన వయస్సులో అరవై రెండు సంవత్సరాలు ఉంటాయి పెద్ద ఆయన వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడేటప్పుడు ఆయన అంటూ ఉన్నాడు మరి మా స్థానిక సంఘం పరిస్థితి ఏంటి సార్ అన్నాడు ఏంటేముంది బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టారు కదా అంటే అదే కట్టిన కట్టిన తర్వాత దిగులు ఎక్కువైపోయిందంటే అప్పు అయిందా అన్నాను అప్పుదేముందంటే నేను తీర్చేస్తే ఎట్లకి కొట్ల అప్పు పెద్ద విషయం కాదు తర్వాత పని ఎవరు చేస్తారనేది అర్థం కావట్లేదు ఎంతమంది స్థానిక సంఘంలో అంటే ఉన్నారు ఉండటానికి ఉన్నారు రావటానికి వస్తున్నారు వస్తారు వెళ్తారు కానీ ఎదిగిన వాళ్ళు వాక్యం చెప్పగలిగే వాళ్ళు లేరు పరిస్థితి ఈరోజు నిజంగా ఆత్మ సంబంధంగా మన స్థానిక సంఘాల పరిస్థితి ఎట్లా ఉందంటే సేవకుని మినహాయించి పక్కన కనుక పెట్టామనుకోండి ఇక వాక్యం చెప్పగలిగిన వాళ్ళు ఎవరు అంటే ఒకటి రెండు వేల మీద లెక్క పెట్టడమే కానీ మొదటి శతాబ్దంలో ప్రతి క్రైస్తవుడు ప్రతి క్రైస్తవురాలు వాక్యాన్ని ప్రకటించగలిగిన స్థితిలో ఉండేవాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళ కుటుంబాల్లో ఉండే పిల్లలతో సహా తిమోతి లాంటి వాళ్ళతో సహా చిన్నప్పటి నుంచి అలా తయారు చేసేవాళ్ళు మరి ఈరోజు మన యాక్టివిటీస్ చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను ఈ సువార్త ప్రకటన కావచ్చు స్థానిక సంఘం కావచ్చు ఈవెన్ ఒక ఆరాధన కార్యక్రమం కావచ్చు అవి నడవాలంటే ఏం అవసరం పాత నిబంధనలో ఎరుశలేములో గొప్ప మందిరం కట్టారు చాలా గొప్ప మందిరం ఎక్కడి నుంచి వచ్చింది గాల్లో నుంచి కనుక ఊడి పడింది ఎరుశలేములో ఎట్లా వచ్చింది అది గాల్లో నుంచి ఏది కూడా రాదు ఏ బిల్డింగ్ కూడా రాదు ఈవెన్ ఒక టెంట్ కూడా రాదు గాల్లో నుంచి ఇజ్రాయేలీలందరూ కూడా తమ గుప్పెళ్ళు విప్పి ఇచ్చినటువంటి దానితోనే మనం చూస్తూ ఉంటాం ఒక వచ్చినాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం దినవృత్తాంతాల గ్రంథం మనం చదివేటప్పుడు మొదటి దినవృత్తాంతాల గ్రంథము మనం చూసినట్లయితే దావీదు తన జీవిత కాలంలో చివరి భాగానికి వచ్చినప్పుడు వృద్ధాప్యంలో జరిగినటువంటి ఒక విషయం మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము దేవునికి మందిరం కట్టాలని దావీదు తన యొక్క ఆలోచన తెలియజేస్తూ ఇదిగో నేను ఇంత ఇస్తున్నాను అని చెప్పేసి తను తెలియజేశాడు తను తెలియజేసినప్పుడు ఆరో వచ్చినమో ఐదో వచ్చినమో ఆరో వచ్చినమో ఈ దినమున యహోవాకు ప్రతిష్ఠితముగా మనోపూర్వకంగా ఇచ్చివారు వారెవరైనా మీలో ఉన్నారా దావీ చెప్పాడు ఇదిగో నేను సంపాదించుకున్న దానిలో నేను వెండి కావచ్చు బంగారం కావచ్చు ఇత్తడి కావచ్చు ఇనుము కావచ్చు కర్ర గో రాళ్ళు చెక్కుడు రాళ్ళు రత్నాలు ఇవన్నీ కూడా నేను తీస్తున్నాను అని మొత్తం అక్కడ పెట్టాడు పెట్టి ఇంకెవరైనా మీలో ఇచ్చేవాళ్ళు ఉన్నారా అని అన్నారు మరి మనకు అర్థమయ్యేటట్లు చెప్తాను ఇందాకడ ఇక్కడ పైన స్లాబ్ వేద్దామన్న ఆలోచన కదా మీరు అన్నారు స్లాబ్ వేద్దాము అనేటువంటి ఆలోచన కింద సరిపోవటం లేదు సంఘం చాలా పెద్దదైపోయింది దేవుడు పని దీవించాడు ఇక్కడ స్లాబ్ వేద్దామని అనుకుంటున్నాము ఇదిగో మేము ఒక ఐదు వేలో పదివేలో ఇస్తామన్నాము పలానా బ్రదరో పలానా బ్రదరో ఇస్తామన్నారు మీలో ఇంకా ఇచ్చే మనోపూర్వకంగా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ అసలు మాకెవ్వరికి ఏమీ వినపట్టలేదు అన్నట్టుగా ఉంటారు అవునా కదా మీరు మీరు ఈరోజు సంఘంలో ప్రకటించండి ఇలాంటి కార్యక్రమాలు అసలు మాకు ఎవ్వరికి ఏమీ వినపడటం లేదన్నట్లుగా ఉంటారు కానీ ఆ రోజుల్లో ఎట్లా ఉన్నారు వాళ్ళు నేను ఇంత ఇస్తున్నాను ఇంకెవరైనా ఇచ్చేవాళ్ళు మనపూర్వకంగా సనుక్కుంటూ కొనుక్కుంటూ ఇచ్చేవాళ్ళు కాదు మనపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడ వాళ్ళ రెస్పాన్స్ చూడండి ఎట్లా ఉందో ఆరు వచ్చినము అప్పుడు పితరుల ఎండకు అధిక అధిపతులను ఇజ్రాయిల్ల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులు శతాధిపతులు రాజు పని మీద నియమ నియమిపబడిన అధిపతులు కలిసి మనపూర్వకంగా దేవుని మందిర పనికి పదివేల మనుగుల బంగారం ఇరవై వేల మనుగుల బంగారపు ద్రాములను ఇరవై వేల మనుగుల వెండి ముప్పై ఆరు వేల మనుగుల ఇత్తడి రెండు లక్షల మనుగుల ఇనుము ఇచ్చిరి ఇంకా తమ యుద్ధ రత్నాలు ఉన్నటువంటి వాళ్ళు వాటిని తెచ్చారు అక్కడ పెట్టారు ఇంకా మీరు కనుక చూసినట్లయితే ఇది వద్దు అక్కడ తెచ్చారు అందుకనే ప్రపంచంలోనే ఒక గొప్ప మందిరం కట్టగలిగాడు నిజంగా సొలోమోను మందిరం సొలోమోను మందిరం అంటారు కానీ కట్టింది నిలబడ్డది సొలోమోను కానీ వెనకాల వాళ్ళ నాయన దావిది కష్టం దావీదొక్కడిని మనం చూస్తున్నాం కానీ అధిపతులు చాలా మంది ఇచ్చారు ప్రజలు చాలామంది ఇచ్చారు వాళ్ళందరి గుప్పెళ్ళు విప్పబట్టే అంత పెద్ద పని జరిగింది మరి ఈరోజు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు దేవుడు తప్ప వేరే ప్రపంచం లేదు కదా ఇక మొత్తము దేవుడే కాబట్టి దేవునికి ధారాళంగా ఇచ్చేవాళ్ళు అపోస్తుల కార్యంలో ఒక వచ్చినని మనం చదువుకొని ముగించడానికి ప్రయత్నం చేద్దాం అపోస్తుల కార్యంలో ఈవేళ ఇది మనకి కొందరికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఎట్లా అంటే నిజంగా అట్లా ఇస్తూ ఉంటారండి అని అడుగుతారు అపోసుల కార్యంలో రెండో అధ్యాయం సంఘం ప్రారంభమైంది సంఘం ప్రారంభమైన తర్వాత వారందరూ ఏం చేస్తారండి నలభై నాలుగో వచ్చినమో రెండవ అధ్యాయం నలభై నాలుగో వచ్చినమో విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమ కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నారు ఇది కాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికీ వారి అక్కరి కొలది పంచిపెట్టారు వారి చరాస్తులు అమ్మి ఏం పెట్టారట రియల్ ఎస్టేట్ మీద పెట్టారా క్రైస్తవుల పెట్టుబడులు ఎక్కడ పెడుతున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన క్రైస్తవులు తెలియదా షేర్స్లో పెట్టుబడులు పెట్టిన క్రైస్తవులు తెలియదా మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఎక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఉన్నవి కూడా అమ్మేసి మొత్తము సేవలోనే పెట్టేవాళ్ళు ఆత్మల రక్షణలో పెట్టేవాళ్ళు ఈరోజు మనం ఎక్కడ పెడుతున్నాం ఒక్కొక్క ఇంటికి వెళ్తే పెద్ద టీవీ ఉంటుంది లక్ష రూపాయల టీవీ ఓకే మంచిదే ఆ టీవీ మీద లక్ష రూపాయలు పెట్టారు గోడల మీద పెట్టారు మక్కుల మీద పెట్టారు రంగుల మీద పెట్టారు ఫ్లోరు ఇంట్లో అట్టహాసంగా పెడుతున్నారు అన్నింటి మీద పెడుతున్నారు ఇంకా ఫంక్షన్లలో అయితే ఎత్తిపడేసే ఆకుల మీద పెడతారు అంటే ఆకులు అంటే ఆకులు కాదు ఒకసారి మొన్న వెళ్తే నేను చెప్పాను అది మౌల్డ్ చేసినటువంటి ఒక వుడెన్ ప్లేట్ అనమాట ఆ ప్లేట్ చూసి దీన్ని కడుక్కొని ఇంటికి పట్టుకెళ్ళాలనిపిస్తుంది నాకు తిన్న తర్వాత నేను చెప్పాను నేను ఫంక్షన్లో అంటే కొంచెం ఖరీదు ఎక్కువేనండి అన్నారు అంతంత ప్లేట్ అవసరమా ఏం చేస్తారు ఇదంతా అంటే లేదండి డిస్పోజబుల్లే పడేసేదే అని అంటున్నాడు నేను అన్నాను మామూలు ఆకేసేసి ఉన్నట్లయితే ఈ డబ్బంతా కూడా సేవకో ఏదో ఇచ్చినట్లయితే ఎత్తి పడేసే బదులు ఉపయోగపడేది కదా అట్లయితే మాకు పేరే అట్లా వచ్చిందండి ఫలానా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెడితే ఎట్లా జరిగింది అని స్టేజికి లక్ష రూపాయలు ఖర్చు పెడతారు పూలకి యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు పెడతారు సౌండ్ సిస్టమ్కి ఖర్చు పెడతారు కానీ సువార్త పనిలో మాత్రము మీకు తెలుసో లేదు కొన్ని చర్చి బిల్డింగ్ వెళ్తే బా బాధ కలిగింది ఫ్యాన్ చెడిపోయి అక్కడే ఉంటుంది ఎవరు వెయ్యి రూపాయల ఫ్యాన్కి ఇవ్వరు ఒక ఆయన అంటున్నాడు వెయ్యి రూపాయలు కాదండి రిపేర్కి రిపేర్కి రిపేర్ కానీ ఇప్పుడు చాలాసార్లు అనౌన్స్ చేస్తే రిపేర్కి ముందుకు రాలేదని మీరు ఇంకా కొత్త ఫ్యాన్ దాకా అంటున్నారని అదే లోకంలో పెట్టుబడి పెట్టమనండి మనం ఎక్కడ వెనుకబడి ఉన్నామో మనకు అర్థమవుతుందా స్వార్థ పనిలో మొదటి శతాబ్దంలో నాలుగవ అధ్యాయం మనం చదివేటప్పుడు దేవుని రీతిగా చెప్తూ ఉంటారు నాలుగవ అధ్యాయాన్ని మనం చదివేటప్పుడు ఇక్కడ కూడా క్రైస్తవులు వాళ్ళు ఎట్లా ఉన్నారనేటువంటి విషయాన్ని చెప్తూ ముప్పై రెండవ వచ్చిన నుంచి విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మ గలవారై ఉండరి ఎవ్వరూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు ఏది తనదని అనుకోలేదు ఎవరిలో స్వార్థం లేదు ఇది నాది అది నాది ముట్టుకోవద్దు పట్టుకోవద్దు ఎవరు మాది అనుకోలేరు ఈరోజు మనమైతే ఇది నాది అది నాది జేబులో కూడా జేబులో చేయిబెట్టి ఎంత బయటికి తీయాలో అంతే తీస్తాడు మిగిలిందంతా కూడా నాదే ఇదిగో ఈ బయటికి ముందే ఉద్దేశపూర్వకంగా పెట్టుకుంటాడు బయటికి తీసే చిన్న నోటో ఏదో అది మాత్రమే దేవుంది ఇక ఇదంతా ఇదంతా ఈ దేహం అంతా దీంతో దేవునికి ఏం సంబంధం లేదు ఇదిగో ఇస్తున్నా కదా అయ్యగారు గారు ఇంతవరకే ఇక మిగిలిన దాని గురించి మీరు మాట్లాడద్దు అదేంటి ఇదేంటి అని అడగొద్దు కానీ వీళ్ళు ఎట్లున్నారు మొదటి శతాబ్దంలో అభివృద్ధి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే స్వార్థము వారిలో ప్రవేశించడానికి తావివ్వలేదు ఇవ్వలేదు ఈరోజు మనము అసలు మనలో నుంచి బయటికి వెళ్ళటానికి తావివ్వట్లేదు ఇవ్వట్లేదు మనలోనే నిండి మనలోనే ఉండిపోవాలి కానీ స్వార్థం మనలో నుంచి బయటికి వెళ్దామన్నా వెళ్ళనివ్వట్లేదు ఏ రేపటికి ఎలాగరా అని పిల్లలకి నేర్పి ఇచ్చే పిల్లల్ని కూడా ఆపుతున్నారు కొంతమంది లిటరల్గా చెప్తున్నారు సంఘాల్లో పిల్లలకి మంచి మనస్సేనండి పాపం మన ఉద్యోగం వచ్చి అట్లా ఇస్తానంటే వాళ్ళమ్మ ఒప్పుకోలేదట ఏయ్ నేను తర్వాత చెప్తానులేండి వాడు పిల్లోడిగా తెలియడని పట్టుకెళ్ళిందంట జీతం వస్తే మొదటి జీతం ఇద్దామని దాకా వచ్చిందంటే సేవకుడి దగ్గర వాళ్ళమ్మ అక్కడితో ఆపి మేము తర్వాత చెప్తాంలేండి లేండి ఎంత ఇస్తాము అని చెప్పేసి పిల్లోడు కదా తెలియదు ఏది చదువుకొని ఉద్యోగం వచ్చాక కూడా పిల్లోడు తెలియదా కాబట్టి వీళ్ళు ఇచ్చే పరిస్థితిలో లేరు పిల్లల్ని కూడా ఇచ్చే విధంగా వాళ్ళు తయారు చేయటం లేదు వాళ్ళలో ఉన్నటువంటి అసూయ బయటికి వెళ్తామన్నా కానీ వెళ్ళనివ్వటం లేదు మొదటి శతాబ్దంలో వృద్ధి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే అసలు అసూయ స్వార్థము వాళ్ళలో ఉండనివ్వలేదు స్వార్థాన్ని పూర్తిగా తీసేశారు బయటికి ఏది తమదైన అనుకోలేదు తర్వాత మనం కనుక చదివినట్లయితే ముప్పై మూడవ వచ్చినంలో కనుక మనం చూసినట్లయితే వారికి కలిగిందంతా సమిష్టిగా ఉంచుకున్నారు అపోస్తులు బహుబలంగా ప్రభు అయిన ఏసు పునరుత్నాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు దైవకృప అందరూ ఎందు అధికంగా ఉంది అపోస్తులను ప్రకటన చేస్తున్నారు ప్రకటన చేస్తున్నారు కానీ డబ్బులు మరి ఎక్కడి నుంచి వస్తాయి ఈరోజు సేవకుడు ఉన్నాడు హాస్యం ఉంది బాగా వాక్యం చెప్తున్నాడు మరి సువార్థ పని వృద్ధి చెందాలి అంటే వాక్య ప్రకటనే సరిపోదు కదా తర్వాత చెప్తున్నాడు ముప్పై నాలుగవ వచ్చిన భూములైనా ఇండ్లైనా కలిగిన వారు అందరూ వాటిని అమ్మి అన్నాడా భూములైనా ఇండ్లైనా కలిగిన వాళ్ళలో కొందరు అమ్మి అన్నాడా అందరు అమ్మారా కొందరు అమ్మారా అడు చూశాడు ఇడు చూశాడు ఇడు చూశాడు ఇడు చూశాడు సంఘంలో అందరూ అయిపోయారు అందరూ అయిపోయేసరికి అననియ సప్ప్యం మిగిలారు మనం మాత్రం ఇవ్వకపోతే ఇక బాగోదు ఇప్పుడు కూడా ఇవ్వకపోతే అని ఇక అందరూ ఇచ్చారు కాబట్టి వీళ్ళు ముందుకు వచ్చారు అయి ఆ తర్వాత ఐదో అధ్యాయం మీకు బాగా అర్థమై ఉంటుంది ఎందుకు వాళ్ళు ఇవ్వాల్సి వచ్చింది ఒకసారి చూడండి అందరూ చేయలేవుతారు మాదింత రాయండి మాదింత రాయండి మాదింత రాయండి అంటారు ఇక దాంతో ఇవ్వాలి అనిపించకపోయినా ఇక ఇప్పటికి కూడా మనం గనక ఎంతో కొంత చెప్పకపోతే మన మర్యాద మిగిలేటట్టు లేదని అప్పుడు దాని కొరకు లేస్తారు వాళ్ళు మాది కూడా రాయండిలే అని ఈ అననీయ సపీర దేవుడు అంటే ఆత్మలంటే స్వార్థ పని అంటే ఆసక్తితో ముందుకు వచ్చి అమ్మించిన వాళ్ళు కాదు అందుకు ముందుకు వచ్చిన వాళ్ళు కానీ అక్కడ కనుక చూసినట్లయితే అందరి పరిస్థితి ఎట్లా ఉందంటే అంతా ధారాళంగా ఇచ్చేస్తున్న పరిస్థితి ఈరోజు స్థానిక సంఘాలు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విధానంలో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది సంఘం అనేటువంటిది మరల నేను చెప్తున్నాను సంఘం అనేటువంటిది ఒక ప్రత్యేకించబడిన జనం దేవుడు ఇజ్రాయేలీని దేశంలోకి తెచ్చినప్పుడు కూడా ముందు అక్కడ ఉన్న సిస్టమంతా కూడా తీసి పక్కన పెట్టేసేయమన్నాడు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి దేవతని ఆరాధించినట్లుగా వీళ్ళు ఆరాధించడానికి లేదు యహోవా అలా ఆరాధించకూడదు ఆ నీడ క్రొత్త నిబంధన నిజస్వరూపం ఈరోజు మనం కూడా దేవుణ్ణి మనం ముందున్నటువంటి పద్ధతుల్లో మనం ఆరాధించకూడదు యహోవా ఏర్పరచుకున్న స్థలము ఏర్పరచుకున్న స్థలం అని పాత నిబంధన నుంచి చదువుతారు క్రొత్త నిబంధనలో కూడా ఆయన దేన్ని ఏర్పరచుకున్నాడు అనేది మనం చదవాలి అంతేగాని ఇంటి పక్కన ఉన్న సంఘం ఇంటి ముందున్న సంఘం మా చుట్టాలు పెట్టిన సంఘం ఇలా వెళ్ళకూడదు దేవుడు దేన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేదాన్ని మనం చూడాలి అంతేకాదు సంఘం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించడం అది పాత నిబంధన కావచ్చు భౌతికమైన కట్టడమో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన మందిరం కావచ్చు దేవుణ్ణి ఆరాధించడం ప్రధానమైన ఉద్దేశం అంతేకాదు మనం ఆరాధించడమే కాదు నశించిపోయేటువంటి ఆత్మలు దేవుడిని తట్టు తిప్పటానికి సువార్త ప్రకటనలో ప్రతి ఒక్కరూ పాలి భాగస్థులు అవ్వాలి అంతేకాదు క్రొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులాగా ఎదగటానికి క్షేమాభివృద్ధి కలిగేటువంటి కార్యక్రమాలు ప్రతిరోజు కూడా చేయాలి ప్రతిరోజు కూడా ఆదివారం ఆదివారం కాదు అందుకొరకు అవసరమైనటువంటి ధననిధి ఎక్కడి నుంచి రావాలి అంటే మనలో స్వార్థానికి తావు లేకుండా దాన్ని పూర్తిగా బయటకు తీసేసి నిస్వార్థమైనటువంటి జీవితాలు దేవుని కొరకు మనం జీవించగలిగి ఉండాలి అలా అలాగనక చేసినట్లయితే మనం దేవుని కొరకు గొప్ప జీవితాలు ఈ భూమి మీద జీవించగలం ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేస్తాడు కానీ ఊర్లలో గనక వెళ్ళి మీరు సంఘం అంటే ఏంటని అడగండి ఏముందండి అది ఒక వ్యాపారం బతకటానికి వచ్చి ప్రార్థన ప్రార్థన అంటున్నాడు కానీ ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయి వాటికి ఆ విలువలను మన జీవితాల ద్వారా మనం తెలియజేయాలి కాబట్టి దేవుడు మనల్ని మన కుటుంబాలను దాదాపుగా రాబోయే దినాల్లో ఇక్కడ ఉన్న సంఘము చాలటం లేదు అన్నారు కదా పైన బిల్డింగ్ వేస్తే కూడా మళ్ళీ కొద్ది కాలంలో మళ్ళీ చాలటం లేదు ఇంకో బిల్డింగ్ వేద్దామా అని అడిగే రీతిగా మీరు అందరూ కూడా ముందుకు రావాలి అది పెరుగుతూనే ఉండాలి అట్లా దేవుడు మీ అందరినీ కూడా దీవించాలని కోరుకుంటూ మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము